కాబట్టి రాజేష్ తాతగూడ్ గారి డేటా కలవపోవచ్చు, ట్రైన్ లో ఉన్నారు కాబట్టి దేవుడు మరి ఆయన సాయం చేయాలి, ఆయన డేటా కలవాలి, స్పీడ్ ఇంటర్నెట్ కాబట్టి ఆ విషయం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ప్రార్థన చేయండి సార్, సామిల్ గారు, డాక్టర్ గారు ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణ యేసయ్యాని పరిశుద్ధ దీవి నమ్మ స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత మహిమ ప్రభావము ఆధిపత్యము అధికారము యుగ యుగములు చెల్లునుగా. ప్రభా ఈ సాయంత్రం సమయంలో ప్రభా మా పాస్టర్ గారు శాలం పాస్టర్ గారు అయితో ప్రభా మనట్లకే తాతపూడి వారితోటి మిగతా మా తోటి వారందరితో కలిసి ప్రభా నిన్ను శ్లాఘించుకుంటూ ఘనపరచుకుంటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణంకై స్తోత్రాలు. ప్రభా మీరు మా కోసం రప్పించాల్సిన మా గెస్ట్ స్పీకర్ ప్రభా వారి సమయానికి రాలేకపోతున్నారు, వ్యవసాయానికి స్తోత్రాలు. ప్రభా వారి మరి వారితో మేము కలుసుకునే భాగ్యం. డాక్టర్ గారు చేస్తున్నారు, కంప్లీట్ చేశారా? లేదు ఆపేస్తున్నానండి. మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి సార్. అదే ఇందాక ఆయన ఎవరు మాట్లాడండి. తండ్రి నీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్ర సమయంలో ప్రభా. మేము చేసుకునే ప్రార్థనలో ప్రభా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతిరోజు ప్రభా ఈ రీతిగా మేము కలుసుకుంటుండగా మీరు మాతో ఉండి ప్రభా మమ్మల్ని మీరు నడిపించి సమస్తమును మర్యాదగా క్రమంగా జరిపిస్తున్న విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు కూడా అదే రీతిగా ప్రభా మరి సమస్త కార్యక్రమం అంతటా మీ స్వాధీనం ఉంచుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆ గెస్ట్ స్పీకర్ కూడా వచ్చేటట్టు చేయండి ప్రభా. వారి డేటా కూడా మాకు అందేటట్టు కూడా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఒకరిని ఆశీర్వదించండి ప్రభా. కరోనా వైరస్ను తీసివేయండి ప్రభా. అందరికి సంతోష సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ క్రైస్తవులను విశ్వాసంలో పరిశుద్ధులను దేవుంటారని మరి సువార్త సంవత్సరంలో మరి ఈ రీతిగా సేవ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వించి పోషించి సంరక్షించమని ప్రభా. నీ సువార్త సేవ మరి యూదయ సమరయ గల్లయ భూదిగంతాల అవతరకు వరకు ప్రభాని వినపడే బాధ్యత దయచేసి దీవించమని ప్రభు. ఈ కార్యక్రమం అంతా మీ చేతులు కప్పు చెప్పుకుంటూ సంవత్సరం మర్యాద జరిపించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. వండర్ఫుల్ అండి. నేను ఇప్పుడే ప్రయాణం నుంచి వచ్చాను. రాజేష్ గారు కూడా ప్రయాణాలు ఉన్నారు. ఓకే, ఓ పంక్ చేద్దాం. ఒక నిమిషం అమ్మ మేరీ గారు, మీరు రాసిన ఈ మధ్యలో రాసిన ఒక పాట పాడినమ్మా. మన పాడి పాడుతున్నాను పాస్ గారి. హలో, ఆశ అయితే ఉంది నాలో. వినిపిస్తుంది పాస్ గారి? ఆశ అయితే. మీ వీడియో ఆఫ్ చేయండి, ఎందుకంటే డేటా సరిపోవట్లేదు. ఓకే పాస్ గారి. ఆశ అయితే ఉంది నాలో, ఆచరణే లేకుంది. కరుణించవా తండ్రి, కనికరించవా. కరుణించవా తండ్రి, కనికరించవా. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనం అని నీవు చెప్పావు ఆనాడే, అని నీవు చెప్పావు ఆనాడే. ఆశ అయితే ఉంది నాలో, ఆచరణే లేకుంది. కరుణించవా తండ్రి, కనికరించవా. కరుణించవా
తండ్రీ కనికరించవా, ఆశీర్వాదించావు మిక్కుటమైన ప్రేమతో, దీవించావు నన్ను సకల సంపదతో, దీవించావు నన్ను సకల సంపదతో, అయినా నిన్ను అవమానించాను దుఃఖపరచాను, క్షమించు ప్రభు దుఃఖపరచాను, క్షమించు ప్రభు. ఆశ అయితే ఉంది నాలో ఆచరణే లేకుంది, కరుణించవా తండ్రి కనికరించవా, కరుణించవా తండ్రి కనికరించవా, నాశించి పోకుండా నన్ను నీవు రక్షించావు పరమ తండ్రి, వందనమయ్యా పరమ తండ్రి, వందనమయ్యా. జీవితాంతము నీ సేవే చేస్తాను, ఇదే నేను నీకిచ్చే కృతజ్ఞత, ఇదే నేను నీకిచ్చే కృతజ్ఞత. ఆశ అయితే ఉంది నాలో ఆచరణే లేకుంది, కరుణించవా తండ్రి కనికరించవా, కరుణించవా తండ్రి కనికరించవా. నా ప్రాణమైన యేసు వందనమిదిగో, వేలాది స్తుతులు స్వీకరించుమా, వేలాది స్తుతులు స్వీకరించుమా. ఈ నా జీవితం నీకు అంకితం, చేర్చుకో తండ్రి దీన ప్రార్థన, చేర్చుకో తండ్రి దీన ప్రార్థన. ఆశ అయితే ఉంది నాలో ఆచరణే లేకుంది, కరుణించవా తండ్రి కనికరించవా, కరుణించవా తండ్రి కనికరించవా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అసలు మీరు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు, అంటే ఏదో పాట తీసుకొని రాయమని చెప్తుంటే రాజేష్ గారు కూడా ఆ లెంగ్త్ కరెక్ట్ గా సరిపోద్ది, కాబట్టి మీరు కూడా ఆ పాట తీసుకురావడం కరెక్ట్ లెంగ్త్ సరిపోయి ఇప్పుడు మనం దాని ట్యూన్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మీ పాటకి ట్యూన్ మార్చుకోవచ్చు కదమ్మా, మార్చుకొని కొత్త ట్యూన్ తో చేసుకుంటాం. అది ఇంకెవరైనా ఇలాంటి ప్రయోగాలు చేస్తే తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఓకే జోనాథన్, వాట్ అబౌట్ యు నాయనా? సార్ నేను సార్ ఐ హావ్ రిటన్ సాంగ్స్ 23 బట్ ద ట్యూన్ ఇస్ డిఫరెంట్ సార్. ఆ ఓకే, ట్యూన్ ఇస్ డిఫరెంట్ బట్ ఇట్స్ ది సేమ్ సాంగ్స్ 23 విచ్ ఇస్ ఇన్ ది బైబిల్. 23 సామా, ట్యూన్ ఇస్ డిఫరెంట్. 23 సామా, హ అండ్ ఇట్స్ ఇన్ ద డిఫరెంట్ ట్యూన్ సార్. ఓకే ఓకే, ప్లీజ్ సింగ్ దట్ సాంగ్. సార్ ఐ డోంట్ హావ్ ది బుక్ ఇన్ సార్ సమ్వేర్ సార్ ది బుక్ ఐ రిమ్ ఐ యా ఐ హాడ్ ఇట్ బట్ today I did not find it sir. Okay okay okay, right. I will share with you sir. Oh yes nana, right. Mari Rajesh garu paristhiti sir, audio kuda cut ayipothundi. Mohan garu vacharu, Mohan jana garu ki co-host chestanu gar correct audio correct avaledu. మోహన్ జోన్ గారు ఇంకా ఆడియో కనెక్ట్ అవ్వలేదు. రాజేష్ గారు ఒకసారి చెప్పండి ఆడియో కనెక్ట్ అవ్వని చెప్పండి. ఓకే సభ్యులందరికీ విన్నపం, ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి మనకి. ఒకటేమో రాజేష్ ఠాకూర్ గారు ట్రైన్లో ఉన్నారు, ఆయన ఆడియో అయితే మనకు కనెక్ట్ అవ్వట్లేదు, వీడియో ఎలాగా కనెక్ట్ అవ్వదు, ఆడియో కనెక్ట్ అవ్వట్లేదు.
తర్వాత మోహన్ జోనా గారు నాకు పరిచయం లేదు. మోహన్ జోనా గారు ఇంతకుముందు పరిచయస్తులు అయితే నేను ఏదో విధంగా మేనేజ్ చేసేవాడిని, ఆయన నాకు పరిచయం లేకపోవడం బట్టి. ఇక మీరు ఎవరెవరు మోహన్ జోనా గారి వీడియోలు చూసారండి? అమ్మ మేరీ గారు చూశారు, ఇంకెవరు చూశారు? ఈరోజు లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో రాజేష్ తాతపూడి గారు లింక్స్ పెట్టారు చూడమని కూడా చెప్పారు. వెయిట్ చేద్దాం. మోహన్ జాన్ గారు ఇప్పుడే ఎంటర్ అయ్యారు, మళ్ళీ బయటకు వెళ్ళారు. రాజేష్ గారు చెప్పండి. హలో, మీరు చాటింగ్ చేయండి సార్, చాటింగ్. రాజేష్ గారు చాటింగ్ చేసేయండి. హలో సార్. అయితే ఇప్పుడు రాజేష్ గారు చాటింగ్ లో మనకు అవైలబుల్ ఉంటారు. ఈరోజు కొంచెం ఎలాగైనా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మోహన్ జోనా గారు వస్తున్నారు, కనెక్ట్ అవ్వట్లే, ఆడియో కనెక్ట్ అవ్వట్లే. ప్రేర్ చేస్తూ ఉండండి. ఓకే, మోహన్ జానా గారికి కరెంట్ ప్రాబ్లం వస్తుందట, అందువల్ల పూర్తిగా జాయిన్ అవ్వలేకపోతున్నారు. ఈరోజు శామ్యుయల్ సువర్ణ శామ్యుయల్ గారి ఒక పాట కంప్లీట్ రికార్డ్ అయిపోయింది, అమృత వాయిస్ ఇచ్చింది. రేపు కవిత గారు పాట సువర్ణ శామ్యుయల్ గారి పాడబోతున్నారు. రేపు 7:00 మళ్ళీ వెళ్తారు. ఇప్పుడు ప్రార్థిత పాట మ్యూజిక్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడే ఆయన ఫోన్ చేశారు నాకు, ప్రార్థిత పాట మ్యూజిక్ వస్తుంది. ఓకే, మోహన్ జోనా గారు వచ్చారు. మోహన్ జోనా గారు ప్రైజ్ సార్, వెల్కమ్. మిమ్మల్ని కోహోస్ట్ చేస్తాను. మీ హలో చెప్పండి సార్. మోహన్ గారు మీ ఆడియో మాకు వినపడేటట్టుగా. సారీ మోహన్ గారు, మళ్ళీ మీది హ్యాంగ్ అయింది. మీరు వీడియో ఆఫ్ చేసినా పర్లేదు సార్, వీడియో ఆఫ్ చేసి ఆడియోలో ఉండొచ్చు, మేము వినొచ్చు కొద్దిసేపు. అంటే మళ్ళీ మీకు డేటా స్పీడ్ బ్యాండ్విడ్త్ పెడితే వీడియో ఆన్ చేయొచ్చు, బ్యాండ్విడ్త్ వీక్గా ఉంటే ఆడియోలో మీరు కంటిన్యూ చేయొచ్చు.
ఓకే ప్రార్థన చేద్దాం. మోహన్ మోహన్ జోన గారి బ్యాండ్విత్ సమస్య లేకుండా ప్రార్థన చేయండి. తర్వాత రాజేష్ గారి విషయం కూడా ప్రేయర్ చేయండి. ఆ ప్రయాణాలు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రేపు సాయంత్రం వస్తా తిరిగి వెనక్కి వస్తారు. అందరు కూడా ప్రేయర్లో ఉండండి, ప్రార్థనలో ఉండండి. మోహన్ జన గారు అవుతున్నారు, పాపం ఎంటర్ అవుతున్నారు. మోహన్ గారు మీరు ఆడియోలో కంటిన్యూ అవ్వండి సార్. మీరు మీ అట్లీస్ట్ మీ వాయిస్ ద్వారా కూడా మేము బెనిఫిట్ అవుతాం కాబట్టి మీరు ఆడియోలో కంటిన్యూ అవ్వండి. మీ వీడియో ఆన్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఉదయం మీ వీడియోస్ చూసాం మేము కాబట్టి మీ వాయిస్ బట్టి మేము ఫాలో అవ్వగలం. మోహన్ గారు ప్రైజ్ రాడు సార్, మీరు ఆడియోతో కంటిన్యూ అవ్వండి సార్, పర్లేదు. ఎందుకంటే అక్కడ మీ బ్యాండ్విడ్త్ చాలా వీక్గా ఉంది కాబట్టి వీటి అవ్వదు. మీరు ఆడియోతో కంటిన్యూ అవ్వండి, పర్లేదు. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందండి మోహన్ గారు? మోహన్ గారు ఒకసారి హలో చెప్పండి సార్. హలో మోహన్ గారు, హలో చెప్పండి సార్. అందరూ ప్రేయర్లో ఉండండి దయచేసి. మోహన్ గారు ఆడియో కూడా ఎందుకో మరి కనెక్ట్ అవ్వట్లేదు. అంటే బ్యాండ్విడ్త్ చాలా స్లో ఉన్నట్లు లెక్క ఉంది కదండి, చాలా వీక్గా ఉంది కూడా బ్యాండ్విడ్త్. తర్వాత ఇంకో న్యూస్, సునీల్ కుమార్ గారి పాట కూడా రికార్డింగ్ ఇవ్వడం కొంచెం సాక్ష్యం చెప్పారు కదా, అందుకోసం కొద్ది టైం తీసుకొని చేస్తాము. ఈ రోజు మీ ఆడియో కూడా వీక్ గా ఉంది పాస్టర్ గారు. మీ వాయిస్ వినిపించట్లేదు పాస్టర్ గారు. అండి నా వీడియో ఆఫ్ చేస్తాను, నా వీడియో కూడా ఆఫ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం నా ఆడియో వస్తుంది కదా మీకు? వస్తుంది పాస్టర్ గారు. ఓకే, చూసారా అన్ని సమస్యలు ఒకేసారి వచ్చాయి. ఓకే, ఏం చేద్దాం? అట్లీస్ట్ మోహన్ గారు సార్ ప్రైజ్ లార్డ్ అందరికి. మోహన్ గారు ప్రైజ్ లార్డ్ సార్, ఈ రోజు ప్రైజ్ లార్డ్. థాంక్యూ సో మచ్ సార్. నా ఇక్కడ నా ఇంటర్నెట్ థాంక్యూ. నేను జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తాను, ప్లీజ్ ఒక 2 మినిట్స్ లో. అలాగే సార్. ఓకే సార్, రైట్ అండి. మాట్లాడండి సార్. సారీ, మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారో నాకు తెలియదు, నేను 7:30 జాయిన్ అవ్వలేకపోయాను. అంటే మీకోసం జస్ట్ వెయిట్ చేస్తున్నాం అంతే మేము. నేను రెడీగా ఒక 2 మినిట్స్ లో. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీ వాయిస్ వినిపిస్తుంది అండి. నేను కూడా ఇప్పుడు వీడియో ఆన్ చేస్తే కుదరట్లేదు, అందుకని నాది కూడా వీడియో ఆఫ్ చేసుకుని ఉంచుకున్నాను. అందుకోసం పర్లేదు, వీడియో ఆఫ్ అయినా పర్లేదు, ఈరోజు మనం వర్క్షాప్ కంటిన్యూ చేద్దాం అండి. ఓకే, ఒక నిమిషం అమ్మా. మోహన్ సార్, ఓకే సో సార్ సార్ అయితే మీరు మా పాత వీడియోలు చూస్తారండి? ఇంతకు ముందు మేము చేసిన వీడియోలు చూసారా? ఇప్పటి వరకు జరిగిన వీడియోలు, ఆ లింక్ మీకు ఎవరైనా పంపించారా? లేదు సార్, వీడియోస్ నేనేం చూడలేదు.
సార్ ప్రైస్ లార్డ్ నేను కనిపిస్తున్నాను రాజేష్ గారు చెప్పారండి మీకు ఇప్పుడు కనిపిస్తున్నారండి కనిపిస్తున్నారు రాజేష్ గారు మీకు ఏమని చెప్పారండి రాజేష్ చెప్పారు మొత్తం మీకు వివరంగా చెప్పారండి రాజేష్ గారు వివరంగా చెప్పలేదు సార్ అన్న ఇట్లా అంటే అవుట్ లైన్స్ చెప్పారు మీరు చెప్పండి సార్ ప్లీజ్ ఓకే ఆగస్ట్ 12 అనుకుంటాను ఇది మేము స్టార్ట్ చేసామండి ఆగస్ట్ 12 ఓకే అంటే యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఒక బైబిల్ బైబిల్ కాలేజ్లో 5 డేస్ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ కండక్ట్ చేశాను సార్ ఓకే ఓకే చేసిన తర్వాత అక్కడ డిఫరెంట్ నేషన్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు తెలుగు వాళ్ళు ఇద్దరే ఉన్నారు మీకు ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి ఒకడు ఇద్దరు ఉన్నారంట అప్పుడు నేను తయారు చేసిన పవర్ పాయింట్ నేను ఎఫెక్టివ్ గా చెప్పలేకపోయినా అంటే నేను చాలా మంచి పవర్ పాయింట్ తయారు చేసుకున్నాను కానీ నేను ఇంగ్లీష్ లో అంత ఫ్లూయెంట్ కాదండి ఎందుకో నాకు ఇది ఇవ్వలేదు అందువల్ల నేను అంటే వాళ్ళు టీచ్ చేశాను 5 రోజుల్లో అందరూ పాటలు రాసేసారు 2-3 పాటలు రాసేసారు వర్క్షాప్ ఇస్ సక్సెస్ఫుల్ చాలా అద్భుతం ఓకే కానీ నాకు తృప్తి లేదు అయ్యో ఇంత మంచి పవర్ పాయింట్ తయారు చేసుకుని ఇంత వాళ్ళకి 20% మాత్రమే టీచ్ చేయగలిగాను అంటే నా మనసులో విషయాలు మిగతా విషయాలు చెప్పలేకపోయాను దీన్ని మళ్ళీ ఎక్కడైనా వాడుకొని తెలుగులో టీచ్ చేయాలి అని ఆశతో ఉండేవాడిని ఎప్పుడు టైం కుదిరేది కాదు ప్రజలందరూ కూడా బిజీ ఉండేవారు నాకు దొరికేవారు కాదు అయితే కరోనా వల్ల అందరూ లాక్డౌన్ లో చాలా ఖాళీ అయిపోయింది దొరికారు నాకు ఓకే సరే ఇప్పుడు ప్రజలు ఎలాగా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఇప్పుడు పెడదామని చెప్పి అంటే మధ్యలో మేము చాలా ప్రోగ్రామ్స్ చేసామండి ఫ్యామిలీ ప్రేయర్స్ చేసాం చర్చ్ ఫ్యామిలీస్ ప్రేయర్స్ చేసాం తర్వాత సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసాం ఇలా రకరకాల ప్రోగ్రామ్ చేస్తూ కరెక్ట్ టైం వచ్చేసరికి ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ చేద్దాం అనేసి మా జస్ట్ మా ఫ్యామిలీ ప్రేయర్ అంటే చర్చ్ ఫ్యామిలీ ప్రేయర్ గ్రూప్తో స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసేసరికి రాజేష్ గారు నేను కూడా జాయిన్ అవుతానని నేర్చుకుంటాను అని అన్నారు రెండు సార్ కలిసి చేద్దాం సార్ అన్నారు అప్పుడు రాజేష్ గారికి తలంపు వచ్చిందంటే ఓకే మీకు తెలిసిన నేను నాకు తెలిసిన మీరు మనం చెప్పుకుంటామండి కానీ మరి ప్రజల్లో చాలా ఎక్కువగా మరి ప్రజలు గుర్తింపు పొందిన మా పెద్ద పెద్దలు పెద్ద దైవ సేవకులు ఉన్నారు సంగీతకారులు ఉన్నారు గాయకులు ఉన్నారు వాళ్ళందరూ నాకు బాగా పరిచయం ఎందుకంటే నేను ఆరాధన టీవీలో రకరకాల టీవీల్లో పనిచేశాను కాబట్టి వాళ్ళతో నాకు చాలా ర్యాపో ఉంది మీరు అనుమతిస్తే నేను ఒక్కొక్కరిని పిలుస్తానండి రిసోర్స్ పర్సన్స్గా అన్నారు అని చేసేసరికి చాలా సంతోషిస్తుంది పిలవండి సార్ అంటే రావెల జోసఫ్ గారు వచ్చారు ఎజ్రా శాస్త్రి గారు ఆకుమతి డానియల్ గారు స్టీవెన్సన్ గారు బాలరాజ్ గారు నిశ్రీ జాన్ అయితే మేము అందరం కలిసి ఒక మంగళాలు ఉండేవాళ్ళం అనుకోండి తర్వాత వేదాల శ్యామ్ గారు నిన్న అలాగా మళ్ళీ అంశమతి మేరీ గారు ఇలాగ వస్తూ వచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం సార్ ఒక్కొక్క అనుభవం చెప్పేటప్పుడు మేమందరం చాలా విషయాలు నేర్చుకున్నాం మరి ఈరోజు మీ పాటలు నేను కూడా చూశాను చాలా అద్భుతమైన పాటలు చేశారు ముఖ్యంగా వీడియో చేయడం టాప్ చాలా అద్భుతమైన వీడియో చేశారు అన్నీ మీరు ఒరిజినల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వాడినట్టుగా అనిపించింది చాలా డబ్బు ఖర్చు పెట్టినట్టు కూడా మాకు అర్థమైంది అయితే పాటలు కూడా ఏదో అందరు రాసినట్టుగా రాసేలే మా పాత గుడ్డకు కొత్త మాసిక అది చాలా కొత్త కోణంలో దాన్ని మీరు రాయడం అన్నీ కూడా ఆ పాటలు మా దగ్గర రాజేష్ గారు లింక్స్ ఇచ్చారండి ప్రతి పాటలో ఒక కొత్తదనం చూపించారు అసలు పాతదనం ఎక్కడ లేదు వెతికి పట్టుకుందాం దొరకవు మీ పాటలో ఒక లైన్ కూడా ఆ పాత ఎక్స్ప్రెషన్ మాకు దొరకదు ఫలానా ఆల్రెడీ ఇలాంటి పాట ఇంకోటి రాసి ఆల్రెడీ ఇలాంటి మాట ఒకరు వాడారు అన్నాక లేదు ఇక అంత కొత్తదనం మీ పాటల్లో చూపించారు అది మాకు చాలా సంతోషం అనిపించింది సార్ అయితే ఇక్కడ ఉన్నోళ్ళందరూ కొత్త అండి ఒక్కడికి కూడా పాట రాయడం అనే ఆశ లేదు అనుభవం లేదు ఎప్పటి వరకు ఆగస్టు 11 వరకు అసలు పాట రాసే ఆలోచనే లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా కానీ ఆగస్టు 12 నుండి ఇప్పటి వరకు చేసిన దీనివల్ల ఒక్కొక్కరు ఎంకరేజ్ అయ్యారు వాక్యం నేర్చుకున్నారు ప్రభావితం చెందారు ఒక్కొక్కరు 2-3 పాటలు రాశారు ఖచ్చితంగా ఒకటైనా రాశారులేండి ఒకటి కూడా రాయని వాళ్ళు ఎవరు లేరు అందరూ ఒక రాశారు ఆ రాసిన పాటలను మేము రివ్యూ చేయడం మొదలుపెట్టాం నేను రాజేష్ గారు అచ్చు తప్పులు దిద్దడం లేకపోతే గ్రామర్ సరి చేయడం లెంగ్త్ ఎక్కడ ఎక్కువైపోయింది ఎక్కడ తక్కువ అయిపోయింది చెప్పడం ఇలాగా వాళ్ళ పాటలు సరి చేసాం అందులో కొన్ని పాటలు ఒక పాట అయితే ఆడియో రికార్డ్ అయింది వీడియో చేసి ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేసాం కూడా తర్వాత
మరొక మూడు పాటలు ఆల్రెడీ రెప్టికల్ కంప్లీట్ అయిపోతే ఇంకో రెండు పాటలు అలాగే మొత్తం ఒక అర డజన్ పాటలు స్టూడియో లెవెల్ వరకు వస్తాయి సార్. ఇంకొక ఈ ఆగస్టు సెప్టెంబర్ 10వ తారీఖు లాస్ట్ డే దీనికి, ఆ రోజు కల్లా ఒక కనీసం 8 పాటలు మేము యూట్యూబ్ లో పెడతాం. అంటే లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ప్రొడక్ట్స్ అనమాట అవి. 8 పాటలు యూట్యూబ్ లోకి వస్తాయి, అవి ఎంతో మంది దీవించబోతున్నాయి. కనుక ఈ మిగతా 4 రోజుల్లో దేవుడు మరి మీలాంటి వాళ్ళని పంపించి ఇంకా మెరుగుదిద్దు, అంటే ఇంకా ఎఫెక్టివ్ గా మా వాళ్ళు ఎలా పాటలు రాస్తారో రాయగలరో మేము ఆశ ఎదురు చూస్తాం సార్. మీకు ఈ టైంలో అప్పచెప్తాం, మీరు 9-1 అవర్ పాటు మాట్లాడవచ్చు, మీ అనుభవాలు షేర్ చేసుకోవచ్చు. మధ్యలో ఏ పాట మీరు చూపించమంటే ఆ పాట నేను మీ యూట్యూబ్ లోంచి తీసుకుని నేను ప్లే ఇక్కడ ప్లే చేస్తాను కూడా, దాన్ని కూడా మీరు చెప్పిన పాట నేను ప్లే చేస్తాను. ఓకే సార్, ఓవర్ టు యూ. మీరు మాట్లాడచ్చు, అంటే అసలు అంటే పాట మీరు ఎవరైనా మాట్లాడచ్చు, మీరు ఏదైనా ప్రశ్న వేయండి. ఓకే, నేను అలాగే సార్ ఉండాలి. ముందుగా మీ సాక్ష్యం మీద తెలుసుకోవాలనుకుంటున్నా, మీ సినీ ఫీల్డ్ లో చాలా కాలం ఉండాలని చెప్పారు రాజేష్ గారు. అసలు మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలుసుకోవడానికి మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, ఆ సాక్ష్యం చెప్పండి సార్. నేను అంటే మా గ్రేట్ గ్రాండ్ పా 1870s లో జొన్నకూటి దేవదానం గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాట రాశారు, ఏముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోల సార్. అది హిందుస్థానీ తోడి రాగం అండి. అంటే ఇప్పుడు రాగాలు తెలియదు అండి చాలా మందికి, రాగాల కంటే రోగాలు ఎక్కువ ఉన్నాయి, రాగాలు తెలియదు. అవును, కాబట్టి అలాంటి కంపోజర్స్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా డాడీ అద్భుతమైన రైటర్ ఆయన, యోహాన్ గారని, ఆయన కూడా సినిమా ఫీల్డ్ లో మహాదేవన్, రమేష్ నాయుడు పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశాడు. అట్లా ఫ్యామిలీలోనే కంపోజింగ్ లిరిసిస్ట్లు అంటే వాగ్గేయకారుడు, అంటే పాట రాసి స్వరపరిచి పాడేవాళ్ళని వాగ్గేయకారులు అంటారు. సో అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి గ్రేట్ గ్రాండ్ పా ముత్తాతల నుంచి సంక్రమిస్తున్నటువంటి మ్యూజిక్, దిస్ ఈస్ వెరీ అంటే చాలా యునిక్ ఇది. మ్యూజిక్ కి ఆశయం ఉండదు ప్రపంచంలో, ఎవరైనా దాన్ని విని అర్థం చేసుకోగలరు. కాబట్టి అలాంటి రచయితలు 1870s నుంచి మా ఫ్యామిలీలో ఉండడం మేము చాలా దేవునికి మహిమ, చాలా దీవించబడ్డాము. అంటే నా చిన్నతనం నుంచి నేను ఎక్కువ సాహిత్యం మీద ఎక్కువ నేను చాలా మక్కువ ఉండేది నాకు. అంటే పాట ట్యూన్ చేయటము ఒక ఎత్తు అయితే అసలు కాన్సెప్ట్ కంటెంట్ ఏంటి, అది అలా ఒక తల తోక లేకుండా పల్లవేమో రక్షణ గురించి రాసి చరణమేమో ప్రత్యక్ష గుడారం గురించి రాస్తారు, అవునండి, దానికి ఏమి తల తోకుండదు. ఏసయ్యా నీకు స్తోత్రం, వందనాలు, హల్లెలూయ, పల్లవి అయిపోయింది అయిపోయింది అయిపోయింది, తర్వాత రా ప్రభా తీసుకుపో ఏదో ఉంటది. సో ఇలాంటి తల తోకలేనటువంటి రైటర్స్ కోకలు పుడతా ఉంటారు, సినిమా ఫీల్డ్ కూడా అట్లాగే పుడతారు, ఇక్కడ కూడా అట్లాగే పుట్టారు. సో ఇలాంటి దాని నుంచి దేవుడి కృపను బట్టి మేము బయటపడ్డాం బా. అందుకనే నేను సినిమా ఫీల్డ్ లో 12 సంవత్సరాలు పనిచేసాను. వేటూరు సుందరరామూర్తి, సిరివెన్న సీతారామ శాస్త్రి, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, వీళ్ళందరితో పనిచేశాను. అంటే మీరు మ్యూజిషియన్ అండి? నేను మ్యూజిషియన్ సార్, నేను యాక్చువల్ గా ఫ్లూటిస్ట్ ని. ఓకే అండి. నేను కీబోర్డ్స్ లో గ్రాండ్ పియానోలో నేను 5th గ్రేడ్ ఆర్టిస్ట్ ని లండన్ ట్రినిటీ కాలేజ్ లో చేశాను. వండర్ఫుల్ అండి. తర్వాత నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను, ఇక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, బ్యాంజో, గిటార్స్, ఇదంతా నా స్టూడియో సెటప్. అన్ని మిక్సింగ్, మాస్టరింగ్ అన్ని చెన్నైలో నేను ఆర్ఎంఎన్ స్టూడియోలో. నా చివరి సినిమా 2011లో వరుణ్ సందేశ్ ప్రియుడు అని మీరు కొడితే వస్తుంది అందులో యూట్యూబ్ లో, లాస్ట్ సినిమా అది. ఆ సినిమాకి నాది ఖైరతాబాద్ సెంటర్ లో పెద్ద పోస్టర్, నాకు 5 సినిమాలు రవితేజ, అల్లరి నరేష్, తరుణ్, పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. ఒక్కొక్క సినిమా 80 లక్షలు, అలా ఒక 1 CR రెమ్యునరేషన్స్ ఉన్నాయి నాకు. సో అలాంటి స్థాయికి వెళ్ళారు. అంటే మీరు చెప్పండి ప్లే చేసినందుకు కానీ దేనికంటే మీరు వర్క్? నా వర్క్ ప్రియుడు సినిమా సార్, నేను ప్రియుడు అని ఒక సినిమా ఫుల్ మూవీ చేశాను నేను. ఓకే అండి. ప్రియుడు అని యూట్యూబ్ లో అంటే ప్రియుడు మ్యూజిక్ ఇచ్చారా లేకపోతే ఏంటండి అది? అందులో మ్యూజిక్, దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేను, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ప్రియుడు, ప్రియుడు అనే సినిమాకి నేను మ్యూజిక్, దాంట్లో మోహన్ జోనా.
ఓకే సార్ రైట్. నేను వర్మతో కూడా పనిచేశాను, రామ్ గోపాల్ వర్మతో రక్త చరిత్ర టైటిల్ సాంగ్ కి పనిచేశాను. ఓకే సార్. తర్వాత వైఎస్ గారికి చాలా మందికి వర్క్ చేశాను. అంటే నా నా అంబిషన్, నేను నిన్న చెప్పాను నా సాక్ష్యంలో నా గురి ఏంటంటే ఇండియాలోనే ది బెస్ట్ మ్యూజియేటర్ అవ్వాలి నేను. అది నాకు అంబిషన్, నా ఎయిమ్ అది. దానికోసం నేను గవర్నమెంట్ జాబ్ నాకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు 21 ఇయర్స్ ఉన్నప్పుడు వదిలేశారు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అది వదిలేసి చెన్నై వెళ్ళిపోయి చెన్నైలో ఉన్నటువంటి మంచి మంచి కంపోజర్స్తో దేవ మాస్టర్ చేశాడు. దేవ అని ఆయన మాస్టర్ సినిమా చేశాడు, ఆయన ఆయనతో వర్క్ చేశాను. చాలా మందితో పనిచేస్తాను, అంటే వాళ్ళు తమిళ సినిమాలు కొంచెం అంటే ఇట్లా వాళ్ళ దగ్గర నోట్స్ నేర్చుకోవడం, రాయటము, కోరసులు పాడటము ఇట్లా వర్క్ చేసేవాడిని. సో చెన్నైలో చాలా వర్క్ నేర్చుకున్నాను నేను. తర్వాత నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటే దాదాపుగా చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి దేవుడు నాకు కృప చూపించారు. ఫ్లూట్ వుడ్విండ్స్ వాయిస్తాను, గిటార్స్ వాయిస్తాను, తర్వాత రిథమ్ సెక్షన్, ప్రోగ్రామింగ్ అంతా, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ అని నేనే చేసుకుంటాను. మీరు విన్నటువంటి యూట్యూబ్ పాటలు నేనే చేసుకున్నాను. చాలా అద్భుతం సార్, అది నేను ఒక్కడే చేసుకున్నాను అవన్నీ, నాకెవరు సహాయం చేసిన వాళ్ళు లేరు. సో ఒక ఇన్స్ట్రుమెంట్ కి జీవితం సరిపోదు, మరి దేవుడు అవన్నీ నాకు ఇచ్చి అవన్నీ మరి సినిమా ఫీల్డ్ లో నేను చాలా సినిమాలకు పనిచేయడం జరిగింది. తర్వాత నేను 2011 లో నా చివరి సినిమా తర్వాత దేవుడు నన్ను ఫీల్డ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన సేవలో వాడుకుంటా ఉన్నారు సార్. మరి చాలా కష్టం ఇండస్ట్రీ వదిలిపెట్టి రావడం అంటే అది తీసి కాదు, చెప్పినంత తీసైతే కాదు. అవునండి, చాలా కష్టం ఎందుకంటే దాంట్లో భయంకరమైన అడిక్షన్ ఉంటది, చాలా కమ్యూనికేషన్స్ ఉంటాయి, పెద్ద లెవెల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలా చాలా రకాలైనటువంటి ఒక వలయం ఉంటది. అవునండి, అందులోంచి బయటికి రావాలి అంటే మరి ఆయనే సహాయం చేయాలి, మనం ఏం చేయలేము. అవునండి, అవును. సో నేను చాలా సినిమాలకి, నేను 1000 సినిమా పాటలు రాశాను సార్, 1000 సినిమా పాటలు రాశాను. ఇంత బుక్ బైండింగ్ చేయించుకొని మహేష్ బాబు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి, ఇట్లాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడానికి అన్ని ప్లాన్ చేసుకొని చాలా మంది హీరోలను కలవటం జరిగింది. పెద్ద పెద్ద హీరోలను కలిసి వాళ్ళకి పాటలు వినిపించాను. నేను పార్టీ సాంగ్స్ చేశాను, చంద్రబాబు గారికి చేశాను, వైఎస్ గారికి చేశాను, చాలా వర్క్ చేశాను. అంటే చాలా అంటే చాలా అంటే సాధించాలని చాలా తపనతో పనిచేశాను. అంటే రోజుకి ఒక 16 అవర్స్ నేను వర్క్ లో ఉండేవాడిని, 16 అవర్స్ నేను వర్క్ పనిచేసేవాడిని, ఏదన్నా సాధించాలని. అలాంటి టైంలో దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. 2011 లో బయటకు వచ్చారు. అప్పటికి మీ ఏజ్ ఎంత సార్? 2011 లో 9 ఇయర్స్ బ్యాక్. అవును సార్, 9 ఇయర్స్ అంటే అప్పుడు ఇప్పుడు ఐఎమ్ నౌ ఐఎమ్ 45. 45 అంటే 36. 36. సో ఆ టైంలో అంతే, మంచి టైం అది. అందరూ చాలా మంది అన్నారు అన్న మంచి, ఇప్పుడు సినిమాలు అవకాశం వస్తున్నాయి, 12 ఏళ్ళు నువ్వు బాగా కష్టపడ్డావు, ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి నీకు, అంటే వై డోంట్ యూ గో ఫర్ సమ్ మూవీస్ చేసుకొని నువ్వు సెటిల్ అయిన తర్వాత బంజారేస్లో ఇల్లు కొనుక్కున్న తర్వాత తర్వాత నీకు వచ్చిన డబ్బులు పాస్టర్స్ కి సేవకులకు ఇవ్వచ్చు కదా, తప్పేం లేదు కదా. నీకు 1 కోటి రూపాయలు వచ్చిందనుకో, దశం భాగం 10 లక్షలు నువ్వు వేస్తావు. మరి నువ్వు ఆలోచించుకో, ఎందుకంటే కెరియర్ లైఫ్ ఇంపార్టెంట్, బంజారేస్ లో ఉండడం అంటే చిన్న విషయం కాదు, ఇది హైదరాబాద్ లో ఇట్స్ హార్ట్ ఆఫ్ ద సిటీ ఇది. సో అంత పెద్దోళ్ళు అందరూ వదిలేస్తావు నువ్వు, ఐఏఎస్ ఐపీఎస్లు రాజకీయ నాయకులు అందరూ వదిలిపెట్టుకోవాలి ఆలోచించుకొని. చాలా మంది నన్ను రకరకాలుగా, నాకు ప్రెషర్ ఎక్కువైంది. ఈవెన్ క్రిస్టియన్సే మిమ్మల్ని అలా చేసి అడుగుతారు, క్రైస్తవులే పాస్టర్లే. అవును, నాకు ఆ వాక్యం తెలీదు, వాళ్ళకంటే వాక్యం నాకేం, నాకు నేను బైబిల్ చదవను కదా, నాకు బైబిల్ చదివే టైం లేదు. ఎందుకంటే నేను ఎక్కువ పాటలు చేసుకుని కంపోజింగ్ మీద అటు ఇటు తిరిగేవాడిని. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు రీడ్ ద బైబిల్. మరి నాకు అదే అనిపిస్తుంది, మొన్న ఎప్పుడో వాక్యం చదువుతుంటే నేను ఎవరిని కరుణితునో వాడిని కరుణితును అంటాడు. అవునండి, తర్వాత నాకు దేవుడు చూపి హెబ్రీ పత్రిక ఎక్కడో 15:9 ఇక్కడ చూశాను, 9:15 అంటే దేవుడు కృప నా మీద ఎలా ఉందంటే నేనేమో యోనాలాగా పారిపోతా ఉన్నాను, ఆయన పట్టుకొస్తా ఉన్నాడు. మీ పేరు మీ డాడీ పంపి అలా పెట్టారు,
నాకేమో ప్రభువా ఈ పరిచర్య సేవ నాకు, ఎందుకంటే నాకు భయం, ఎందుకంటే నాకు ఇప్పటికీ భయమే. సేవ చేయడానికి దానికి అర్హతలు ఉండాలి, దానికి ఒక దానికి పిలుపు ఉండాలి, దానికి ఉన్నాయి కొన్ని, ఎవడు పడితే చేసేది కాదు అది అని నా అభిప్రాయం. అట్లా నేను అనుకునేవాడిని. నేనైతే ఐఎమ్ నాట్ వర్ది సార్, నేను దేవుడు పనిచేయడానికి పనికిరాను. నేనేంటంటే చెప్పాను కదా నా అంబిషన్, ఏదో మ్యూజిక్ దేవుడు ఏదో వరంగా ఇచ్చాడు, దాంట్లో చాలా నేర్చుకున్నాను, చాలా టైం పట్టింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్, చాలా వెస్ట్రన్ క్లాసికల్, హిందుస్థానీ, కర్ణాటిక్, చాలా చాలా టైం టేకింగ్. ఈరోజు ఉన్న మ్యూజిషియన్స్కి మేము నేర్చుకున్న మ్యూజిక్ చాలా తేడా ఉంది. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఒక స్వరం రాయటం రాదు, ఒక లిరిక్ తెలియదు, ఒక గాకి గడియకి గడియకి తేడా తెలియదు, ఏంటో కూడా తెలియదు. సో ఒత్తులు లేవు, పొల్లులు లేవు, హల్లులు లేవు. ఆరాధన తెలియదు. అవునండి. సో ఇలాంటి, అందుకే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు వేటూరు సుందర రామ్మెట్టి గారు ఒక మాట అన్నాడు. అదేమన్నాడంటే, నేను సార్ మీరు చాలా పాటలు రాశారు కదా, ఒక పాట, ఒక మంచి పాటని ఎలా గ్రహించగలం సార్ ఒక మంచి సాహిత్యం అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే మంచి సాహిత్యం క్రైస్తవులో ఉందిరా బాబు, సినిమా ఫీల్డ్ లో లేదన్నాడు. అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన రూస్కలో ఉన్నటువంటి లిటరేచర్ లిరిక్ రాహిమా అంటే అర్థం చెప్పమనండి ఇప్పుడు ఉన్న యూత్ని. త్రాహిమాం క్రీస్తు నాద దయ చూపరావే, ఆ రాగం తెలియదు. ఒక్కొక్క నోటు పాడితే తెలుస్తుంది ఎంత కష్టం ఆ పాట. దేహి అంచునానే అంటే నేనేమంటానంటే, ఒక పాటను ఎందుకు నిర్లక్ష్యంగా పాడాలి, ఒక పాట ఎందుకు నిర్లక్ష్యంగా రాయాలి. సినిమా వాళ్ళే అద్భుతంగా రాస్తుంటే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుంటాడు ఒక సీన్ లో. ఎందుకు క్రైస్తవ సంగీతం భ్రష్టు పట్టించారు, క్రైస్తవ సాహిత్యాన్ని భ్రష్టు పట్టించారని నేను ఒక్కోసారి ఆలోచించి బాధపడుతుంటాను. దాని నుంచి కొంత మనకి అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ యూత్ ఎవరైతే ఇప్పుడు పాటలు రాస్తున్నారో, యంగ్స్టర్స్, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో వాళ్ళు పెన్ను తీసుకున్నారంటే, ముందు పెన్ను తీసుకునే ముందు ఒక కమిట్మెంట్ ఉండాలి. అంటే ముందు బుక్స్ చదివి బైబిల్ నాలెడ్జ్ పెంచుకొని ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడిగినప్పుడు, ఒక పాట మీరు ఇందాక అన్నప్పుడు, యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత బట్టకు నేవేయ కృత్త మాసిక అతుక్కు, ప్రాస భావం రెండు కూడా, ఆ రెండు చాలా ఇంపార్టెంట్. సో పాతదేంటి క్రొత్తదేంటి, కోపం విడదని కయ్యూను కలడు మనలో, ఆశను చంపలేని ఏషా ఉన్నాడు మనలో, దాహానికై మళ్ళిన దేమ దొరకడు, సంచిని విడలేని యూధ భ్రష్టుడు అన్నాను. అవునండి. అంటే నలుగురు వచ్చేసారు మీకు. అవునండి. అట్టక అట్టక మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు 45 నిమిషాలు ప్రసంగాలు ఇంట్లో, 5 మినిట్స్ లో కాన్సెప్ట్ చెప్పాలంట నేను. నా స్నేహితుడు ఒకడు వచ్చాడు తిరుపతి నుంచి, నిన్న సాక్షులు చెప్పాను నేను, తిరుపతిలో ఆ నిలువు దోపిడి ఇచ్చేసి వచ్చాడు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఫ్రెండ్స్ ఇద్దరం, అతను బ్రాహ్మణ్, అతను పెద్ద సినిమా చేయాలి 4 కోట్లు వచ్చాడు. నేను ఒక పాట పెట్టి వింటా ఉన్నాను. ఆ పాట నేను సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చినప్పుడు రాసుకున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు రాసిన పాట. ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి బ్రతుకునంత అతుకు వేసి చితికి పోయి చితిని చేరి తీరని వేదనే గుండెలో మిగిలనుగా నన్ను కరుణించుమువో దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా, నన్ను కరుణించుమువో దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. అద్భుతం సార్, చాలా అద్భుతం. ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మనిషి, డబ్బు ఎక్కువ అయితే అన్ని ఎక్కువ అవుతాయి. అంటే ఆ పాట నేను వాడికి వినిపిస్తున్నప్పుడు వాడు ఏడుస్తున్నాడు, అరే నువ్వెదికి ఏడుస్తున్నావురా, నేను ఏడవాలి, దేవుడు నన్ను భయంకరమైనటువంటి ఒక విష వలయంలోంచి బయటికి తీసుకొచ్చాడు, నేను అందులో ఉంటే ఏమైపోయాడో నాకే తెలియదు. అంటే వాడు ఒక మాట అన్నాడు, అరే నీది సినిమా చేసే స్థాయి కాదు ప్రార్థన చేసే స్థాయి అన్నాడు.
ఒక అన్యుడు, ఒక అన్యుడు యేసుప్రభు తెలియదానికి ఒక పెద్ద కార్ వేసుకొని స్కాచ్ విస్కీ బాటిల్ పెట్టుకొని తాగుదామని అలా వచ్చాడు. ఏడుస్తున్నాడు, నా భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయింది, నాకు నా గురించి ప్రార్థన చేయమని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఎవరు చేయాలి ఈ కార్యాలు? దేవుడే. ఏ పాస్టర్లు ఏ నాయకులు ఎవరు చేయలేడు, దేవుడు చేయాలి. నేను అంటాను దేవుడు చేస్తే అలా ఉంటది. మనం కేవలం నిష్ప్రయోజకులమైన దాసులమే. ఆమేన్. ఎంత నచ్చి దేవుడు ఒక మాట అంటాడు. నేను మొన్న ఎప్పుడో చదువుతున్నాను లూకాలు అనుకుంటా 17:17, మీరు ఎన్ని చేసినా మీరు నిష్ప్రయోజకులైన దాసులే, మీ దగ్గర ఏం మ్యాటర్ లేదన్నాడు యేసుప్రభు. అలా ఒప్పుకోమన్నాడు అంతే. నేను నమ్ముతాను దాన్ని. నేను అదే నమ్ముతాను. దావీదు లాంటి మహారచయిత, మహా కంపోజర్ ఆయన, అలాంటి భక్తుడే ఏవి నేనేం కాదన్నాడు. మనమే పాటి నా అంతం నాకు తెలియజేయమన్నాడు. అవునండి. ఈరోజు నాకు ఆలోచిస్తే నేను అనుకుంటాను, పాట రాసేసాం, రికార్డ్ చేసాం, యూట్యూబ్ లో పెట్టాం, నాకు వ్యూస్ పెరిగాయి, నాకు డబ్బులు వచ్చాయి, వీటి వల్ల ప్రయోజనం లేదు. అవునండి. నేను 2011 నుంచి ఇప్పటి వరకు 3 సీడీలే చేశాను. నేను 300 కాదు, ఇంకా ఎక్కువ చేయగలను. నేను రోజుకో పాట చేసేస్తాను, పొద్దున కూర్చొని సాయంత్రం పాట అయిపోతుంటాను. అలా క్యూలో నిలబెట్టి బిజినెస్ చేసేయగలను. క్రైస్తవ ప్రపంచాన్ని అట్లా అమ్మేయ, ఓపెన్ చెప్తున్నాను. కానీ దేవుడు ఇచ్చిన టాలెంట్ తో ఆటలాడు. నేను నాది గురి ఏదో సంపాదించేసేయాలి, డబ్బులు సంపాదించేసేయాలి, ఇలాంటి కాన్సెప్ట్ కాదు. ఒక పాట ప్రపంచానికి వెళ్ళింది అంటే ఆ ప్రపంచంలో మనిషి హృదయాన్ని తాకి వాడి జీవితాన్ని మార్చగలగాలి. అంతేగాని పాట వ్యాపారంగా మారితే ఇంకేమి దేవుడికి మహిమ ఎక్కడ వస్తుంది? అవునండి. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో పాటలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పాటని మ్యూజిక్ చేసే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధంగా వాళ్ళు ఆయన దగ్గర నుంచి ఆ వరాలు పొందుకున్నారు కాబట్టి ఒక క్రమబద్ధీకరణ చేయగలిగితే సమాజానికి, సంఘానికి అందరు కూడా అదొక ఆశీర్వాదకరంగా ఉంటుందన్న నా యొక్క కోరిక, నా విన్నపం. సో నేను అట్లా ఒక అంటే ఆలోచిస్తే నాకు చాలాసార్లు బాధేస్తూ ఉంటుంది. మరి దయచేసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రైటర్స్ ఎంతమంది పాటలు రాస్తారో నాకైతే తెలియదు, కానీ ఒక పాట రాయటానికి, ఒక పాటని ఎంచుకోవడానికి ముందు కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ని ఎలా ప్రారంభిస్తున్నామని చాలా ఇంపార్టెంట్. అతిశయమే నాకెప్పుడు నా ప్రభువుతో నేను నడిచినప్పుడు, అనుభవం ముందితి నిపుడు నా శ్రమలలో ప్రభు కాయినప్పుడు, మూడో చరణంలో రాశాను. అంత సులభం కాదు క్రైస్తవం, చస్తే గాని రాదు ఫలం అని రాశాను. సిలువ మార్గం ఇరుకు ద్వారం, ఎంచుకున్నా ఎంత ధన్యం. అంత సులభం కాదు క్రైస్తవం, చస్తే గాని రాదు ఫలము. ధన్యులారా ధన్యులు మీరని, ధన్యులారా ధన్యులు మీరని పిలుచును ప్రభువే ఒక దినమందు. అతిశయమే నాకెప్పుడు నా ప్రభువుతో నేనడచినప్పుడు. చాలా అద్భుతం సార్, రియల్. చాలా ఆనుకు 300 సంవత్సరాలు నడిచాడు దేవుడితో, మనం 3 నిమిషాలు నడాలి. అవును. ఆ పాట అంటే దాంట్లో ఏంటంటే ఆ అతిశయం ఏంటి అంటే ప్రభువుతో నడిచినప్పుడు అతిశయించాడు. సో మనము మన అతిశయం ఆయనే కదా, సిలువైందే నా అతిశయం అంటాడు పౌల్ రో గలతీలో రాస్తూ. అలా ఒక పాట కాన్సెప్ట్ లో రాసేవాడిని సార్ నేను. అట్లా మా గ్రేట్ గ్రాండ్ పా వాళ్ళ నుంచి వచ్చినటువంటిది, వాళ్ళు అద్భుతమైన రైటర్స్. అంత గొప్ప సాహిత్యము మేము రాయలేకపోయినా
కొద్ద గొప్ప ఏదో ఇంగో వాసన అంటారు కదా అలా వచ్చింది కొన్ని రాయగలిగా. సో నేను ఈ మధ్యలో మీ అద్భుతమైన ఈ మధ్యలో నేను 7 సంఘాల మీద ఒక పాట రాశాను, 7 చర్చెస్. ఓకే, అది వీడియో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. మీరు నా యూట్యూబ్ లో చూస్తున్నట్లయితే మీకు అన్ని సాంగ్స్ మీరు చాలా జాగ్రత్తగా లిరిక్స్ వింటే అందులో చాలా లోతైన సారాంశం ఉంటుంది మీకు. ఆ 7 చర్చెస్ మీద ఇప్పటి వరకు పాట రాలేదు, ఎందుకంటే 7 సంఘాల మీద ఎవరు పాట రాయలేదు ఇప్పుడు దాకా. అంటే అది యాక్చువల్ బైబుల్ నాలెడ్జ్ సాంగ్స్ అని మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఒకటి చేశానండి, అంటే ఓ సంగమా ఆలకించమని జస్ట్ చిన్నపిల్లల కోసం చేశాను, పెద్దోళ్ళ కోసం కాదు చిన్నపిల్లల కోసం చేశాను అది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అట్లా 7 చర్చెస్ ని 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ దృక్కోణాన్ని 11 నిమిషాల పాటలాగా అది చేయడం జరిగింది. చాలా అద్భుతమైన పాట అది. సో అట్లా ఒక కాన్సెప్ట్ నేను అనుకుని అలా దాని మీద మార్మన్స్ మీద రాయటము, తర్వాత అతిశయం అంటే ప్రభువుతో నడిచినప్పుడు, తర్వాత పాత బట్టకు కృతగుడ్డ మాసిక, తర్వాత ఇంకోటి రాశాను ద్విమనస్కుల గురించి నేను రాశాను. ద్విమనస్కులై మీరు ద్వితీయోపదేశకాండం, దీన మనస్సు లేక దీన వృత్తాంతాలేలా, మారు మనస్సు లేక మత్తయ సువార్త నీకేలా, లోకంలో బ్రతుకుతూ లూకా సువార్త చదవనేలా. క్రైస్తవం ఇది వాస్తవం నువ్వు గమనిస్తే, గ్రంథము పరిశీలించి నువ్వు ధ్యానిస్తే, ఆదివారం కూడుకుంటూ శుక్రవారం ప్రార్థనంటూ, ఉపవాసపు దినములంటూ ఆజ్ఞలన్నీ మీరుకుంటూ, ద్విమనస్కులై మీరు ద్వితీయోపదేశకాండం, దీన మనస్సు లేక దీన వృత్తాంతాలేలా, మారు మనస్సు లేక మత్తయ సువార్త నీకేలా, లోకంలో బ్రతుకుతూ లూకా సువార్త చదవనేలా. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతం. ఈరోజు డేటా బ్యాండ్విడ్త్ వీక్ గా ఉన్నా పరిశుద్ధాత్మ స్వరం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి కావాల్సింది అదే కదా సార్, అది వాస్తవాలు అంటే మనం ఇప్పుడు మనసులో ఉన్నాయి మాట్లాడుకుంటే బాగుంటది. అంటే దేవుడు కూడా మహిమపరచబడతాడు నేను అనేది అది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఏది చేసినా వెదర్ యూ ఈట్ అండ్ డ్రింక్ వాట్ సర్ యూ డూ డూ ఆల్ టు ద గ్లోరీ, అంటే నువ్వు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ నిమిత్తం చేయాలి కదా. సో ఈరోజు నేను నమ్మే విషయం ఏంటంటే, ఒక సినిమా రచయిత, ఒక కమర్షియల్ రైటరు, ఒక అద్భుతమైనటువంటి ఒక హీరోకి అంత అంత హైట్స్ లో రాస్తున్నప్పుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడి గురించి గొప్పగా రాయలేమండి. అది ఆ కాన్సెప్ట్ మీకే తెలుసు, మా లాంటి వాళ్ళు తెలియదు అండి, ఎందుకంటే అది మీకే రావాలి, ఎందుకంటే మీరు ఆ స్థాయిలో వెళ్ళారు కాబట్టి మీకే ఆ ఆలోచన వస్తుంది, మా లాంటి వాడికి రాబట్టి రాదు ఎందుకంటే ఆ స్థాయిలో వెళ్ళలేదు కాబట్టి. నేను అదే అంటే నేను చాలా మంది డైరెక్టర్స్ తో పనిచేశాను, వర్మ గారితో ఒక వారం రోజులు అడవుల్లో ఉన్నాను నేను, పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశాను ఇండస్ట్రీలో, రచయితలతోని, డైరెక్టర్స్ తోని, కెమెరామ్యాన్స్ తోని, హీరోతో, హీరోయిన్లతోని చాలా మందితో వర్క్ చేశాను. సో ఇలాంటి తరుణంలో నేను నేర్చుకుంది ఏంటంటే, ఇది వరల్డ్, ఇది 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 ద ప్రెసెంట్ ఈవిల్ వరల్డ్, ఇది ప్రస్తుత దుష్టకాలం అనుకోండి, దీనికి అవతల పైన దేవుని రాజ్యం ఉంది. అవునండి. సో ఈ రెండు చూసుకున్నప్పుడు ఆ యొక్క ఆ డిఫరెన్స్ ని ఎప్పుడైతే మనము నిజంగా దాన్ని ఇన్వాల్వ్ అయి తెలుసుకోగలుగుతామో, ఆ వ్యత్యాసాన్ని మనము అనుభవించగలుగుతాం.
దాన్ని డిఫర్ చేయగలిగినప్పుడే కదా ఆ పదము చాలా జాగ్రత్తగా మర్యాదగా భయంతో పడుతుంది. అవునండి. అంటే నేను పెద్ద తీసుకొని ఆ యేసయ్య స్తోత్రం ఆరాధన ఆరాధన అంటే ఎవరు చిన్నపిల్లలు రాస్తారు. అవునండి. స్మాల్ చిల్డ్రన్ కెన్ రైట్ ద సాంగ్స్ కదా. అవునండి. అంటే నేను అనేది దాన్ని నేను తప్పు పట్టట్లేదు. నేను అనేది ఏంటంటే నువ్వు రాసే పాటలో మెసేజ్ ఎందుకు ఉండద్దు? అవునండి. ఈరోజు మెసేజ్ లేదు పాటల్లో. చాలా మంది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం పాటలు విని చాలా మంది హిందూస్ అది కమలాకర్ గారు మా అన్నయ్య ఆయన చేసింది త్రాహిమ 1-2 ఆయన చేశారు. సో దాని మ్యూజిక్ కానీ దాని కాన్సెప్ట్ విన్నప్పుడు మరి పెద్ద పెద్దోళ్ళు చెన్నైలో విని ఎంతో మంది అసలు అంటే క్రైస్తవ కీర్తనలు ఇంత గొప్పగా ఉంటాయా అని వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయారు. దాంట్లో విశ్వమోహన్ భట్ అని ఒక పెద్ద ప్లేయర్ ఆయన ఇండియాలో పద్మవిభూషణ్ ఆయన ఆయన మోహన వీణ ఆయన ఒక్కడే వాయిస్తాడు భారతదేశంలో. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆయన వస్తే గవర్నర్ లేచి రాష్ట్రపతి లేచి నిలబడాలి అంత పెద్ద ప్లేయర్ ఆయన. ఆయన వాయిస్తో ఒక మాట అన్నాడు నా తల్లి జ్ఞాపకం వస్తుంది నాకు ఆనంద మగు ముక్తిని ఏనా మందిరం అనే పాట విని ఏడ్చాడు ఆయన. ఆనంద మగు ముక్తి ఏనా మందిరము ఎంతమంది తెలుసా పాట? అది అంత పాపులర్ అంటే మన చర్చెస్ లో పాడడం మానేశారు సార్. ఆ పాటలు మానేశారు అంటే ప్రభువుని ఆరాధించడం మానేశారు. అది అవునండి. అది మానేసినప్పుడు ఎన్ని మానేయాల్సి వస్తుంది ఇక కదా మరి. అండ్ ఎవరు ఎవరిని వాళ్ళు ఆరాధించుకోవడం మొదలుపెట్టారు సార్. ఇది కరెక్ట్ సార్. ఎవరిని ఆరాధించుకోవడం అంటే నన్ను నేనే ఆరాధించుకుంటాను. నా పాట నాకు ఇష్టం. సెల్ఫ్ వర్షిప్ అంటారు దాన్ని, స్వయం ఆరాధన. దాని వల్ల ఇవన్నీ పోయాయి సార్. అది సో ఈరోజు చాలా సంతోషం ఇలాంటి పెద్దవాళ్ళు మా దేవుని ప్రేమను చూపిస్తూ మాలాంటి నేను చెప్తున్నాను కదా నేను దేనికి పనికిరాను నాకంత అంటే నాది నా ప్రపంచం వేరు. అయినా కూడా దేవుడు నన్ను అలా ఏదో ఆయన కృప ద్వారా లాక్కొచ్చి ఏదో క్రైస్తవ సమాజంలో మరి ఎంతో మంది నాయకులు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, ప్రార్థన వీరులు ఉన్నారు, రీబగళ్ళు ప్రార్థించే సూర్యులు ఉన్నారు. అయితే మీ విషయం నాకు భయం ఏంటంటే మిమ్మల్ని పాడు చేసేది కూడా పాస్టర్లే. మిమ్మల్ని తీసుకెళ్తారు కదా ఎవరి మీరు గ్రహించారు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తారు రెవరెండ్ డాక్టర్ మీకు ఇస్తారు, మిమ్మల్ని కూడా రెవరెండ్ చేస్తారు, మిమ్మల్ని డాక్టర్ చేస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రసంగం చేయిస్తారు, మిమ్మల్ని బిషప్ కూడా చేస్తారు మిమ్మల్ని. నాది డబుల్ డాక్టరేట్ అయింది సార్. నాది డాక్టరేట్ అని కానీ బ్రదర్ అని వేసుకుంటాను నేను. అదే అదే అంటే ఇప్పుడు డాక్టరేట్ అది ఇదని నేను అంటే పెద్ద ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ ఇందుకొచ్చి ప్రభువు నన్ను తీసుకెళ్లి నేను ఎక్కడ బాంబేలో శంకర్ మహాదేవన్ హరిహరన్ జేసుదాస్ ఇలాంటి వాళ్ళతో పనిచేసే టైంలో దేవుడు నన్ను తీసుకొచ్చి అడవుల్లో పడేశాడు. ఎలా ఉంటది మీరు ఆలోచించండి. అవునండి. ఇప్పుడు మోషే ప్రిన్స్ తీసుకొచ్చి అడవుల్లో పడేశాడు 40 సంవత్సరాలు పడేశాడు. నాకేమో అడవుల్లో భయంకరమైనటువంటి అడ్డదీగల తీటికరాళ్ళు టీఎర్ల వంటి ఆ రొంప చడవర రొంప మా అటు ఒరిస్సా తులంపూర్ సంబల్పూర్ నాకు తెలియని ప్రాంతాలన్నీ తిప్పి తిప్పి అన్నం లేకుండా ఆరోగ్యం పాడై రకరకాలుగా నేను భయంకరమైన ప్రజల మధ్యలో చాలా పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అంటే కేవలం పరిచర్య కోసం ఆ ప్లేసెస్ వెళ్ళారండి? అవును సార్, కేవలం పరిచర్య సార్. నేను అడవుల్లో తిరిగాను సార్ 4 ఏళ్ళు. 4 ఏళ్ళు నేను అడవుల్లో, మీరు నమ్మండి, 4 ఏళ్ళు అడవుల్లో ఉన్నా నేను. 4 ఇయర్స్ తిరిగా, భయంకరంగా తిరిగా చాలా. మారేడుమిల్లి పుల్లంగి అక్కడ 3 రోజులు 4 రోజులు చెట్ల కింద పడుకొని అక్కడ గుట్టల వెంబడి అక్కడ నీళ్ళలో స్నానాలు చేసుకుంటూ ఒక సోప్ లేదు, తిండి లేదు. ఇక్కడేమో 5 స్టార్, ఇక్కడ హైదరాబాద్ వస్తే నాకు 5 స్టార్ హోటల్లో సిట్టింగ్ పెడతారు. అవునండి. అంటే కేవలం దేవుడు మిమ్మల్ని పిలిచి అక్కడ వాడుకున్నాడు అంతే. అక్కడ వాడుకున్నాడు అంతే. అది ఏ ఎలా జరిగిందో కూడా నాకు ఒక ఒక అద్భుతం అనమాట, ఒక మెరుపు లాంటిది. నాకు తెలియదు అది. నేను ఒక ట్రాన్స్ లో ఉన్నాను అప్పుడు. నాకు తెలియదు, దేవుని కార్యం అంతే. అలా తీసుకెళ్లాడు, ఒక మెరుపులాగా అలా తీసుకెళ్లి అలా వాడుకొని తీసుకొచ్చాడు అంతే. పౌల్ గారు అంటారు కదా నేను శాలమయ్య గారు వీడియో కదా అండి.
అది లేదండి, నాది డేటా సరి లేదు, అందువల్ల వీడియో లేదు. నాది నా డేటా బ్యాండ్విడ్త్ చాలా వీక్ గా ఉంది, అందువల్ల వీడియో ఓపెన్ చేయట్లేదు. ఓకే సార్. మోహన్ గారు, అయితే మీరు బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నారు సార్? బాప్తిస్మం నేను బాప్తిస్మం 2004 లో తీసుకున్నాను సార్. ఓకే అండి. ఫోర్ లో తీసుకున్నారు కానీ 2011 లో మీరు పరిచయంలో? ఫోర్ లో తీసుకొని నేను సినిమాలు చేస్తున్నాను. ఓ అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదండి, ఇలాగా చర్చికి వెళ్తూ బ్యాప్టిజ్ తీసుకొని సేవ కూడా చేస్తూ ఉన్నారు సార్. ఉన్నారు. ఇప్పుడు మీకు ఒకటి ఇక్కడ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మంచి పాయింట్ ఎత్తారు. నేనేమంటానంటే అది అలా ఒక ఒక సినిమా ఒరవడి నడుస్తూ సంఘానికి వెళ్తూ ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకి స్పష్టంగా ఆ బైబిల్లోంచి ప్రభు యొక్క ఆ రైట్ డైరెక్షన్ ని చెప్పేటటువంటి సేవకులు కరువు అయిపోయారు. అది అవునండి. అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు దాని నుంచి తప్పించుకుంటారు, ఒక నిర్ణయం తీసుకుని బయటకు రావడానికి ఒక అవకాశం ఉంటది. అవునండి. ఇక్కడ ఏంటంటే రాజీ పడడానికి చాలా రకాలుగా రాజీ పడిపోవడానికి కారణం ఏంటంటే ఆదివారం వచ్చి మళ్ళీ మెసేజ్ విన్నప్పుడు అది వాళ్ళకి ఏ రకంగా కూడా ప్రయోజనకరంగా లేదు కదా. సో కాబట్టి అది కూడా ఒక ఉద్యోగంగా చేసుకోవచ్చు అనేది వచ్చేసింది. అఫ్కోర్స్ నేను అంటే ఈరోజు సినిమా ప్రపంచం నుంచి నేను మాత్రం రాలేనండి, ఎందుకంటే అది చాలా కష్టం. దేవుడు లాక్కొచ్చాడు అంటే అది దేవుడు చేసిన కార్యం. నేనైతే రావడానికి నాకు ఇష్టం లేదు. ఇప్పుడు డాక్టర్ మహర్షి గారు తెలుసు, డాక్టర్ మహర్షి గారు, మహర్షి తెలుసు సార్? మహర్షి జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపూడి రాజకోటి బ్రదర్స్ దగ్గర చాలా కాలం ఉన్నారండి. ఓకే. రాజకోటి బ్రదర్స్ అంటే ఆయన ఆయన క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు, మా క్రిస్టియన్ గా పెరిగారు, కానీ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు సార్. ఓకే. వెళ్ళిపోయి రాజకోటి బ్రదర్స్ దగ్గర 300 మూవీస్ వరకు చేశారటండి. ఓకే. చేసిన తర్వాత చూడండి దేవుడు ఆయన నడిపించే విధానం ఏంటంటే, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఫీల్డ్ సినీ ఫీల్డ్ షిఫ్ట్ అయిపోయినప్పుడు ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారటండి, ఇక్కడ రాలేక చెన్నైలో ఉండి ఉండలేక హైదరాబాద్ లో రాలేక మొత్తానికి ఆ విధంగా ఫీల్డ్ విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తర్వాత ప్రభు సేవలోకి దేవుడు అంచెలంచెలుగా రప్పించాడండి. వైజాగ్ ఉంటారు ఇప్పుడు. ఆయన లాక్డౌన్ దగ్గర అంటే 2003 క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ అని పెట్టించాను ఆయనతో పాటు. మేము పెట్టించి పిల్లలకి కొన్ని బ్రాంచెస్ లాగా పెట్టించి ఆయన నేనే తిప్పి, ఎందుకంటే వాళ్ళ చిన్నాన్న గారు నన్ను అడిగారు, ఆయన అప్పచెప్పాను నాకు, బాబు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు ఒకప్పుడు, మేము అందరూ ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు బయటకు వచ్చాడు, కొంచెం మీరు ప్రభు సేవలో కొంచెం ఆయన్ని తిప్పండి బాబు అంటే నాకు అప్పచెప్తే, అప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేసి ఆయనతో కొన్ని బ్రాంచెస్ తిప్పాం. మళ్ళీ ఆయన యూథియోపియా వెళ్ళిపోయారు, ఆయన సివిల్ సర్వీసెస్ లో ఏదో టీచింగ్ కోసం అంటూ వెళ్ళిపోయారు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఇథియోపియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పట్టుకుని మళ్ళీ కొన్ని బ్రాంచెస్ పెట్టి, మా చర్చిలో ఒక బ్రాంచ్, డిఫరెంట్ చర్చెస్ బ్రాంచెస్ పెట్టి ఆయనతో మళ్ళీ మ్యూజిక్ చెప్పిస్తున్నానండి. అంటే ఆయన ఆ ప్రభువుని విడిచిపెట్టుకుని ఉండడానికి అంతే నా ప్లాన్. హఠాత్తుగా కరోనా వైరస్, లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన మళ్ళీ ఖాళీ అయిపోయారు. ఆయన ఖాళీ అయితే మళ్ళీ సినిమా ఫీల్డ్ వాళ్ళు పట్టుకుపోతారని భయం నాకు. కాబట్టి ఆయన ఖాళీ ఉంచుకుని ఏం చేద్దాం చెప్పి నేను జూమ్లో, సార్ కొంచెం మా వాళ్ళందరికీ మ్యూజిక్ ప్లే చెప్పండి సార్ అని చెప్పి జూమ్లో స్టార్ట్ చేయించాను సార్. ఇప్పుడు సెప్టెంబర్ 11 150 రోజులు అవుతుంది ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఆయన శాస్త్రం అండి, ఆయన శాస్త్రంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే ఖచ్చితంగా. రేపు ఉదయం మీ మీ తాతగారు రాసిన పాట కూడా ఆయన స్వరాలతో నేర్పించబోతున్నారు, అది మీకు పంపిస్తాం కూడా తప్పకుండా. అయితే అలా చేస్తుంటే చిన్నపిల్లలు కూడా చెప్పండి అని అడిగాం. అప్పుడు చిన్నపిల్లలు స్టార్ట్ చేసి ఈ రోజే 100 రోజు అయింది. అయితే ఆయన చెప్తే సినిమా ఫీల్డ్ విడిచిపెట్టి రావడం ఎంత కష్టమో ఆయన చెప్పారు. తర్వాత ఇప్పుడు ఈరోజు మీ నోట్ నుంచి వింటామండి. ఇద్దరు మా ముందు సాక్షిగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది సార్, రియల్లీ చాలా సంతోషం. అయితే ఈరోజు 27 అండి, ఇంకొక 3 క్లోజ్ అయిపోతుంది వర్క్షాప్, అంటే ఫస్ట్ ఫేజ్ క్లోజ్ అవుతుంది. ఈ 27 రోజుల్లో మా వాళ్ళు ఏం నేర్చుకున్నట్టే,
ఏం మేము కూడా అలాగే నేర్పించాలండి. సింపుల్ సింపుల్ వర్డ్స్ రాసేయండి, ఏదో రాయండి, ఏదో ఒకటి రాయండి అనేది వాళ్ళు ఇప్పటివరకు. కానీ ఈరోజు మీరు చెప్పినప్పుడు ప్రభువు కోసం ఒక అద్భుతమైన పాట రాయడానికి సంవత్సరమైన కష్టపడండి, 2 సంవత్సరాలు కష్టపడండి, 3 సంవత్సరాలు కష్టపడండి, ఒక చక్కని పాట ఏదో ఒకటి రాసేయండి అనేది ఇప్పుడు మీ నోట్లో వచ్చి మేము విన్నాం సార్. ఒక పాట ప్రసవ వేదన పడితే కానీ రాస్తారు. Yes, sir. నేను ఒక లైన్ రాసి ఆ పాట దగ్గర దగ్గర ఆ లైన్ రాసి 4 సంవత్సరాలు అయింది, ఒక లైనే రాశాను. ఇప్పటివరకు ఆ పాట నేను పూర్తి చేయలేపాను. ఆ లైన్ ఏంటంటే, అబ్రహాము లాజర్ గురించి రాస్తూ ఒక లైన్ దేవుడు నాకు ఇచ్చిన లైన్, వాళ్ళిద్దరి గురించి వర్ణించాలి, ఒక్క లైన్ ఇచ్చాడు దేవుడు నాకు. అందులో ఏం రాశానంటే, అబ్రహాము పేదరికము సారీ క్షమించండి లాజర్ పేదరికము అబ్రహాము రొమ్మున చేసిన రాజరికం అని రాశారు. చెప్పండి, అది కంటెంట్, అది కాన్సెప్ట్. అది లాజర్ పేదరికము అబ్రహాము రొమ్మున చేర్చిన రాజరికం. ఎవరికి వస్తుంది ఆ రాజరికం చెప్పమనండి. అక్కడున్నాడు ఆయన, మనకి లేదు ఇక్కడ. అంత సీన్ లాజర్ కంటే ఘోరమైన స్థితిలో ఉన్నాం మనం. అబ్రహాం రొమ్మును నేను వెళ్ళాలంటే అది ఈజీగా వెళ్ళిపోతాం. ధైర్యంగా రాసేయరు, నాకు స్టాంప్ వేసేయమండి ఎవరన్నా, ఎవరు ఇవ్వలేరు. అట్లాగే నేను ఒకటి రాసుకున్నాను ఈ మధ్యలో, తిరిగి జన్మించు తిండి తగ్గించాలి. అమ్మో, తిరిగి జన్మించు తిండి తగ్గించు, సిలువకై తలదించి సాక్షిగా జీవించు. సరే, ఇప్పుడు ఎవరైనా మేము రాస్తే అది మిమ్మల్ని కాపీ కొట్టినట్టు అవుతుంది తప్ప మా వృసాలు అయితే మాకు రాదు. నీవే జీవాహారము, నీవే నిత్య జీవము, దేవానీకు స్తోత్రము, దేవానీకు స్తోత్రము, తిరిగి జన్మించు తిండి తగ్గించు, సిలువకై తలదించి సాక్షిగా జీవించు. కన్ను ఇబ్బంది పెడితే పెరికి పారే, నోరు తొందర పెడితే కాల్చి పారే, మనుష్యుడు పగబడితే క్షమించి పారే, శత్రువు ఆశ పెడితే జయించి పారే. చాలా అద్భుతం సార్. ఇక లిరిక్ నేను దాంట్లో కాన్సెప్ట్ ఎత్తుకడే, తిరిగి జన్మించు తిండి తగ్గించు, ఫట్ 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 ఇక కొరడ తీస్తుండాలి ఒక్కోసారి. దేవుడు అక్కడ మందిరంలో మనీ ఎక్స్చేంజెస్ చేస్తుంటే తీర్చాడు కదా కొరడ. ఇక నేనేమంటానంటే సార్, పాట నేను ఎప్పుడు వేరే వాళ్ళకి రాయను సార్, నాకు రాసుకుంటాను. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నా, ఇది నమ్మినా నమ్మకపోయినా ఎవరు నాకు అవసరం లేదు. పాట నేను రాసుకున్నప్పుడు ముందు నన్ను అనువయించుకొని రాసుకుంటాను, నేను ఆ ఫ్రేమ్ లో నన్ను పెట్టుకుంటాను. నేను ఎక్కువ తింటున్నాను ఏమన్నా, ఇవాళ మాంసం ఎక్కువ తినేసానా, ఆలోచిస్తాను ఏమన్నా ఎక్కువగా తిండి ఎక్కువ తింటున్నానా, ప్రార్థన తగ్గించానా అని ఆలోచించుకొని రాసుకున్న పాట అది. నేను ఎవరి గురించి నా గురించి రాసుకుంటానో తర్వాత వేరే వాళ్ళు పాడుకుని వాళ్ళు అన్వయించుకుంటారు, నాకు తెలియదు అది. చాలా అద్భుతం సార్. అంతే అంటే ఫస్ట్ పాట నేను నా గురించి రాసుకుంటాను, నేను ఎవరి గురించి పాటలు రాయను, ఎవరికో ఏదో బోధించాలని మాత్రం నేను పాట రాయను. దేవుడు నాకు ఆయన పరలోకం నుంచి ఇస్తే రాస్తాను. విమనస్సు కూడా అట్లాగే రాసుకున్నాను, డబుల్ మైండ్ తో ఉన్నా నేను, 2 తలంపులతో ఉన్నప్పుడు రాసిన పాట అది. అంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విపరీతంగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు సార్, విపరీతంగా అంటే నన్ను కాలుస్తున్నాడు విపరీతంగా. లేకపోతే అలాంటి లిరిక్ రావు సార్. ఉతికి ఆరేస్తున్నాడు అనుకోండి, ఆయన సాకలి సబ్బు వంటి కాదంట. అవునండి, అలా దేవుడి కృప సార్, అంతకంటే ఏం లేదు. కానీ దానికి తట్టుకోవడానికి కూడా శక్తిని అడుగుతున్నాను దేవుడిని, అప్పుడప్పుడు నాకు శక్తి సరిపోవట్లేదు. మరి ఎందుకంటే కోట్ల రూపాయలు వదిలేసి 5 రూపాయలు ఆడడానికి లేవంటే ఎవరైనా నమ్ముతారా? అది కదా అండి. అవును, మరి ఆ స్థితిలో ఉన్నాను నేను, కూడా చూశాను.
అయితే ఇది అపోస్తలైన పౌలు సాక్ష్యం కూడా అండి. ఇప్పుడు కడుపు నిండి ఉండేటుకు ఆకలికి ఉండేటుకు సంపన్న స్థితిలో నా జీవితం అదే సార్, నా జీవితం అదే. అది నేను పెద్ద 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 బాంబేలో జుహూ బీచ్ దగ్గర స్టార్ హోటల్స్ లో చాలా అక్కడక్కడ నా కంపోజింగ్ టైంలో అక్కడే ఉండేవాడిని. మీరు నమ్మరు, నా జేబులో ఒక డాలర్ లేకుండా అమెరికాలో 5 రాష్ట్రాల్లో వాక్యం చెప్పాను. క్యాన్సస్ లో చెప్పాను, ఆస్టిన్ లో, డాలస్, తర్వాత మేరీల్యాండ్, డెలవేర్, సౌత్ కెరోలినా. నా దగ్గర డబ్బులు లేవు. మీరు నమ్మరు, ఎవరో టికెట్ $500 పెట్టి టికెట్ ఇస్తే కనెక్ట్ ఫ్లైట్ లో కనెక్టింగ్ ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ దిగుతా, అక్కడ వాళ్ళు కార్లు వేసుకుని రావడం, తీసుకెళ్ళడం, ఇట్లాగే పాటలు పాడాను, వాక్యం చెప్పి వచ్చేసేవాడిని. బా వాడుకున్నాడు దేవుడు. నేనంటాను, దేవుడు వాడుకోవడానికి ఏదో ఒక పెద్ద రిస్ట్రిక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండవు. అవునండి, తీసుకెళ్తాడు, వాడుకుంటాడు, పక్కన పెడతాడు, ఇంకోటి పిలుస్తాడు, వాడిని వాడుతుంటాడు అంతే. నాది నేను అనేది లేదు ఇక్కడ. మోషే కాలంలో ఎప్పుడో సేవ స్టార్ట్ అయింది, నేను మధ్యలో వచ్చాను, నేను చనిపోతాను, దేవుడు సేవ ఉంటదా ఉంటదా? ఉంటది. మన ఎవరం అండి, మన స్టాప్ వచ్చినట్టు దిగి వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా మాట్లాడకూడదు దేవుడి దగ్గర. నేను అట్లాగే ఆలోచిస్తాను, నా నేను ఒక ఆఫ్టర్ ఆల్ అంతే. మన ఏముంది సార్ చెప్పండి, కరెక్ట్ గా మాట్లాడితే మనది ఏముంది? ఏం లేదు. ఏమైనా ఉందా మన దగ్గర? ఏం లేదు. అంతా ఆయన ఆయన చిత్తం, ఆయన సహాయం. ఉంచితే పని చేస్తాము, పిలిస్తే ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాము, రాయమంటే రాస్తాము, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఇది సార్ నా విశ్వాసం, అది దేవుడు నాకు ఇచ్చిన కృప. అది అంతవరకే. నేను చాలా అద్భుతం. మరి మా వాళ్ళందరూ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మీ ఫ్యామిలీ వివరాలు చెప్పండి సార్. సో యుఎస్ లో ఉన్నారు సార్, యుఎస్ లో ఉన్నారు. అక్కడ ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు అన్ని లాక్డౌన్ నడుస్తున్నాయి. మా మమ్మీ ఇప్పుడు మా నాన్నగారు జన్మ లేరు, ఆయన వెళ్ళిపోయారు, హీ ప్యాస్డ్ అవే. ఆయన మంచి రైటర్ సార్, చెప్పాను కదా. అవునండి, సో మంచి రైటర్. మమ్మీ ఇక్కడే ఉన్నారు. మా అన్నయ్య తెలుసు, కమలాకర్ అన్న. అవునండి. సో అదేవిధంగా మీరు సుధా, మా సిస్టర్, అమ్మాయి పాడుతుంది. సో అంతే అంటే మ్యూజిక్ ఫ్యామిలీ, ఇంకా దాంట్లోనే దేవుడి కృపను బట్టి అందరం అలా ముందుకెళ్తూ. చాలా సంతోషం. ఓకే, సభ్యులకు కొద్దిగా అవకాశం ఇద్దాం. అమ్మ మీరు ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఒక వ్యాలిడ్ క్వశ్చన్, మోహన్ గారు ఒక వ్యాలిడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్, అందరికి ఉపయోగపడేటట్టుగా అడగండి. మైక్ ఆన్ చేసుకోండి, అడగండి. లేకపోతే ఆయన పాట ఈ రోజు చూస్తే, ఇప్పుడు వింటే దాని మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రాజేష్ గారు ఒకసారి మీ మైక్ ఆన్ చేసి ట్రై చేద్దామండి. రాజేష్ గారు బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. మోహన్ జొన్న గారు, ప్రైజ్ లార్డ్ అన్న. ఐ యామ్ నాట్ సీయింగ్ యు. ట్రైన్ లో ఉండి పట్టి పరిశుద్ధ అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించబడుతూ ఉన్నారు మీరు. సో మీ యొక్క అనుభవాలు మాకు చాలా విలువైనవి. నా మాట వినపడలేదు కదా మీకు? ఫోన్ కాల్ వచ్చింది. మాట వినపడుతుందా అండి? వినిపిస్తుంది. చెప్పండి అన్న. అంటే రాజేష్ గారు ఇది ట్రైన్ లో వెళ్తున్నారు కదండి, కట్ అయిపోతుంది కాబట్టి క్యారీ అని అంటున్నారు. ఓకే, మిగతా వాడు ఎవరైనా సార్? డాక్టర్ శామ్యూల్ గారు, ఇంతవరకు మీరు విన్నారు ఇక్కడ, మోహన్ జోనా గారు సాక్షి విన్నారు, ఆయన పాటలు విన్నారు, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అయ్యా మోహన్ జోనా గారు నమస్కారం.
మేము చూద్దాం మీ చేత ఇప్పటి వరకు చందమంజం విన్నాం కానీ ఇంత చక్కటి సాక్ష్యం మేము వినలేదు. ఇట్ ఈస్ మార్వలస్ చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే మీ తాతగారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఆ వాసన అట్లానే వస్తూనే ఉంది, ఇంకా అట్లా కంటిన్యూ అవుద్దని చెప్పి విశ్వసిస్తున్నాం. మరి మేము చాలా సంతోషపడ్డాం, చాలా ఇన్స్పైర్ అయ్యాం. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నాడు, ఎంత గట్టి మరి ఆలోచనలు మీకు ఇస్తున్నారు, ఆ గట్టి ఆలోచనలతోటి మీరు ఎట్లా చేస్తున్నారు. మరి డబ్బును లెక్క చేయకోకుండా దేవుని లెక్క చేసి దేవునితో పాటు మీరు మరి ఇక్కడ బయటకు వచ్చేసేసి ఇంత చక్కటి దేవుని పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన నడిపింపులో మీరు నడుస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మీకు దేవుడు నిండా 100 ఏళ్ళు ఆయుష్ దయచేసి ఆయన సేవను ఇంకా బాగా చేయించుకోవాలని చెప్పేసి విశ్వసిస్తున్నాం. నాది ఒక చిన్న కోరిక అండి, మీ తాతగారు రాసినటువంటి ఏ ముఖంబు తోట వచ్చు అనే పాట మీరు పాడితే వినాలని ఉంది. మరి నేను అదృష్టవంతుడైతే వినగలుగుతాను, లేకపోతే అది మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నా. అది ఒకసారి మీరు ఆలాపన చేస్తే బాగుంటుందని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి జస్ట్ కొంచెం హమ్ చేస్తారా? చిరణం పాడి పల్లవి పాడతా. ఎస్ సార్, ఓకే. తుట్ట తూదకు నిన్ను చేరా కట్టి నాడకంకణమును, తుట్ట తూదకు నిన్ను చేరా వట్టి మాట కాదు నిజము, వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి, పట్టుకొను మునాదు చేయి మట్టి పాలు కాకమును పేయే ముఖం తోడవత్తు. ఏసునాథనీదు మ్రోల ఏ ముఖం తోడవత్తు. చాలా బాగుంది, తక్కువ ఉంది, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, ఇంకెవరైనా శామ్యూల్ సువర్ణ శామ్యూల్ గారు మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పాటలు నేను విన్నాను, ఇవాళ మధ్యాహ్నం విన్నాను, చాలా బాగున్నాయి. మీరు సాహిత్యం బాగా పాడుతున్నారు, మీ వర్డ్స్ అన్ని చాలా టచింగ్ ఉన్నాయి, చాలా బాగా రాశారు. మీ పాటలు ఇప్పుడు పీపుల్ అంతా యూజ్ చేసుకుంటున్నారండి? ఆ విధంగా యూజ్ అవుతుందా, లేకపోతే ఎట్లా యూట్యూబ్ లో చూసి వినే వరకేనా, ఎట్లా యూస్ఫుల్ గా ఉంటున్నాయి మీ పాటలు? చర్చెస్ లో ఏమైనా పాడుతున్నారా? చర్చెస్ లో పాడుతున్నారు. నేను వెళ్ళే ప్రతి ప్లేస్ లో, అంటే కెన్ యు హియర్ మీ, కెన్ యు హియర్, యా యా yes అమ్మా, కెన్ యు హియర్ మీ, మీకు వినిపిస్తుందా? శామ్యూల్ గారు మీకు వినిపిస్తుందా? మా వినిపిస్తుందండి. ఓకే, ఈ పాటలు చాలా మంది వినిపిస్తుంది, వినిపిస్తున్నారు. ఈ పాటలు చాలా మంది ఇప్పుడు జనరేషన్ అంతా పాడుకుంటున్నారండి, ఇప్పుడు యూత్ అంతా పాడుతున్నారు. యా, చాలా మంది పాట, ఏది మిన్నా ఏది సున్నా అనే పాట. ఏది మిన్నా ఏది సున్నా అమ్మా పాడుతున్నారమ్మా, పాడు అంటే డిలే వల్ల అవుతుంది అమ్మా, పాడుతున్నారు, ఒకసారి ఉండండి, వెయిట్ చేయండి అమ్మా. సార్ సార్ మోహన్ గారు కంటిన్యూ చేయండి సార్. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను కన్నా యేసు కన్నా ఏది లేదురా లోకానా, మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా, అన్న ప్రార్థనలో ఉన్నా ఆశయం ఎంతో మిన్నా, అందలమెక్కుట వలదన్నా అంగలాచుటయే మిన్నా. అద్భుతం సార్, చాలా అద్భుతం.
అద్భుతం సార్, చాలా అద్భుతం. చాలా బాగుందండి మీ పాట. మీరు ఒరిస్సాలో అంతా సేవ చేశారు కదండి, మీకు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎట్లా ఓవర్కమ్ చేశారు అక్కడంతా? 24 అవర్స్ జర్నీ చేసాము ఒక జనరల్ కంపార్ట్మెంట్ లో. అక్కడ దిగిన తర్వాత చాలా మాకు చాలా ఇబ్బంది అయింది, చాలా అటాక్స్, చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఒక అడవిలో సువార్త చేశాము. అక్కడ ఒక ఆ వాళ్ళకున్నటువంటి ట్రైబ్స్ లో ఒక పెద్ద ఒక ఆవిడ ఉంటది, ఆవిడ దేవుని నమ్ముకుంది. ఆవిడ ఒక పొలాల్లో ఒక మీటింగ్ పెడితే చుట్టుపక్కల అంతా కూడా మాకు ఇన్సెక్యూర్గా ఉందన్నమాట. మాకు ఏమవుద్దో మాకు తెలియదు. కానీ రాత్రి ఇలాగే 6-7:30 ఆ టైం వరకు చీకట్లో ఉండి మళ్ళీ మేము వచ్చి రూమ్ లో దాక్కున్నాము. తర్వాత చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో దేవుడు ఆడుకున్నాడు. అక్కడ చాలా చాలా క్రిటికల్ సువార్త చేయడం అంత ఈజీ కాదు. మరి అక్కడ ఉన్నటువంటి సేవకులకి నిజంగా వాళ్ళకి వందనాలు. వాళ్ళు చాలా దేర్ రియలీ, నేను కొంతమంది పాస్టర్స్ చూశాను, చాలా స్ట్రగుల్ అవుతూ చాలా శ్రమలు పడుతూ సంఘాలు కడుతూ ఆ ప్రాంతాల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. వాళ్ళందరూ కూడా నా థ్యాంక్స్, నన్ను అర్హతలే నన్ను తీసుకెళ్లి వాడుకున్నారు వాళ్ళు. దేవుడు అలా వాళ్ళ మధ్యలో నన్ను వాడుకున్నందుకు దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మేము సువార్త చేసి నేను యుఎస్ వెళ్ళిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఆ పాస్టర్ గారిని చాలా అక్కడ కొట్టారు. నేను అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఆయన ఒరియాలో ట్రాన్స్లేట్ చేశాడు, నేను తెలుగులో వాక్యం చెప్పాను. నేను యుఎస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి అన్న ప్రేర్ చేయండి అంటే, ఎందుకంటే మీరు ఎక్కడైతే సువార్త చేశారో అక్కడ సంఘము స్థాపించబడింది అన్నారు. మూడేళ్ల తర్వాత దేవుడు చర్చ్ కట్టడానికి కృప చూపించాడు. నువ్వు నీళ్ల మీద ఆహారం వేయము, అది చాలా దినములైన తర్వాత ప్రసంగి 11:1 అది వస్తుంది. నువ్వు పనిచేయడం వరకే నీ పని, అది దాని ఫలం ఆయన ఇస్తాడు అంతే. సో అలా మరి దేవుడు ఏదో నన్ను చిన్నగా అలా అక్కడక్కడ వాడుకున్నారు. సిస్టర్ అది అలా నా జీవితం అలా ఉంది. ప్రార్థన చేయండి. హార్వెస్ట్ మినిస్ట్రీస్ అని ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాం. దాంట్లో 20 పాస్టర్స్ ఉన్నారు, అంత ట్రైబ్స్ లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా హార్వెస్ట్ మినిస్ట్రీ లో పనిచేస్తున్నారు. హార్వెస్ట్ మినిస్ట్రీస్ .global అని కొడితే మీకు వస్తుంది. దాంట్లో చాలా కాన్సెప్ట్స్, దాంట్లో చాలా మీకు కంటెంట్ ఉంటుంది. సో గాడ్స్ కమిషన్, జీసస్ మిషన్, హోలీ స్పిరిట్ విజన్ ఉంటుంది. దాంట్లో మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు. దాంట్లో ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ చాలా అన్ని కూడా అందులో మీకు ఆ వెబ్సైట్ అంతా కూడా ఇట్స్ వెరీ గుడ్ వెబ్సైట్. అందులో చాలా మంది యుఎస్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో చాలా మంచి వెబ్ డిజైనింగ్ చేయడం జరిగింది. అందులో పరిచర్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని, మనం ఉన్నా మనం లేకపోయినా వచ్చే తరం దేవుడి కొరకు పనిచేయాలని అది స్టార్ట్ చేశాము. సో దాంట్లో మ్యూజిషియన్స్, కంపోజర్స్, డైరెక్టర్స్ చాలా మంది రకరకాల అన్ని ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు. సో అందరికి కూడా యేసుప్రభు కావాలి. యేసుప్రభు అందరికి దేవుడు. సో కాబట్టి ఆయన ప్రేమ అందరు అనుభవించాలని ఆ వెబ్సైట్లో అందరికి, క్రైస్తవులకి, క్రైస్తవేతరులకి అందరు కూడా కామన్ ఒక ఇదిగా ఆ వెబ్సైట్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రేయర్ చేయండి. 20 పాస్టర్స్ ఉన్నారు. హార్వెస్ట్ మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. నేను ఒక ఆల్బమ్ చేస్తాను ఇప్పుడు, ప్రధాన యాజకుడు టైటిల్. ప్రార్థన చేయండి. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు 3 సాంగ్స్ ప్రోగ్రామింగ్ అయిపోయినాయి. ఇవాళ కొత్త సాంగ్ చేశాను. సో ప్రేయర్ చేయండి. మరి ఒక్కొక్క ఆల్బమ్ నేను అంటే తొందరగా చేయను, అంటే ఒక పాట దేవుడు ఇస్తే గానీ మరి అది చేయడానికి అవ్వదు, కొంత సమయం పడుతుంది. కాబట్టి మరి ఆల్బము ప్రధాన యాజకుడి గురించి ప్రార్థన చేయండి, పరిచయం గురించి ప్రార్థన చేయండి. మేము ఇంకా చాలా ప్రాంతాలు తిరగాలి. కర్ణాటక వెళ్ళాము ఆ మధ్యలో, అక్కడ కూడా చాలా టఫ్ టైమ్, చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. మరి ఏది అక్కడ ఎంత పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా దేవుని యొక్క రాజ్యము విస్తరించబడను గాక. ఆమేన్. దేవుని యొక్క పని జరుగుతూ ఉంది. చాలా మంది యవనస్తులు మా ఈ పరిచర్యలో ఉన్నారు, వారందరి గురించి ప్రార్థన చేయండి ప్లీజ్. సదాశివ గారు మాట్లాడండి. మోహన్ జోన గారు, నేను మా అయ్యగారు పెట్టారు లింక్స్ మీవి, మధ్యాహ్నం విన్నాను. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా. పదునైనటువంటి మీ యొక్క రచనల చేత నిజంగా ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నటువంటి ఆ యొక్క
ఏమైతే లోపం ఉందో దాన్ని మీరు చాలా గుండెలకు గుచ్చుకునేటట్లు మీ రచనల ద్వారా మేల్కొల్పేట విధంగా మీరు ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో కనపడుతుంది, మీ పాటల్లో కూడా ఉన్నాయి అయ్యా. నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది అయ్యా. మీ సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం, నాకు చాలా నచ్చింది. మీరు ఇంకా ఈ విధమైన పందాన్ని కొనసాగిస్తూ క్రైస్తవంలో ఒక మంచి మేల్కొల్పును తేవాలనేటువంటి నాకు ఆశ కోరిక అయ్యా. అయితే ఒక చిన్న క్వశ్చన్ అయ్యా, మిమ్మల్ని అడిగే అంత ఇది కాదు, నా స్థాయి కాదు, చిన్న క్వశ్చన్. మీరు అడగొచ్చు, నన్ను అడగొచ్చు, చెప్పండి. ఆత్మతో సత్యముతో అనుభవంలో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరణతో పాడిన వ్రాసిన పాటల వలన అన్యులు రక్షణలోనికి రావాలని, మరి విశ్వాసులైతే మరింతగా బలపడాలని ఆ లక్ష్యంతో మనము చెప్తున్నాము, రాస్తున్నాము. అయితే మరి ఏ ఈ క్రీస్తుని గురించి తెలియనటువంటి, రక్షణ అనుభవం లేనటువంటి అన్యులతో మరి పాటలు మనం పాడిస్తున్నాము. ఈరోజు క్రీస్తు పాట పాడి రేపు ద్వంద్వార్థాలతో కూడినటువంటి సినిమా పాటలు పాడుతున్నటువంటి సినీ గేయర్ రచయితలతో రాపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. పాటలు అయితే చాలా ఇప్పుడు ఈ తరంలో ఇంకా కొత్త కొత్త వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చేసి పాడిపిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దీనివల్ల మన యొక్క క్రైస్తవంలో ఏ మేరకు పరిశుద్ధత కొరబడుతుందని నా ఉద్దేశం. మరియు ఏ విధంగా మన లక్ష్యం మనం క్రీస్తులో అది సబబేనా అని నా యొక్క. ఓకే, సదాశివ గారు అడిగిన పెద్ద ప్రశ్న నేను చిన్నగా చేస్తాను. క్రీస్తుతో సంబంధం లేని వ్యక్తితో క్రీస్తు పాట పాడించడం సబబా? అది సార్ మోహన్ గారు. క్రీస్తుతో సంబంధం లేదని మనము డిసైడ్ చేయడం కష్టమే. ఫస్ట్ థింగ్ అది మనం చెప్పలేము, ఎందుకంటే అది ఇంటర్నల్ గా జరిగేది, అది లోపల జరిగే యుద్ధం. అది ఆ యుద్ధాన్ని నేను కూడా మరి సినిమా పాటలు చేసినప్పుడు చర్చికి వెళ్ళేవాడిని. నాకు యుద్ధం జరిగేది లోపల, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లోపల ఒక వార్ ఉండేది, నాకు ఒక వార్, పెద్ద వార్. అది సేవకులకి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అది. మిమ్మల్ని చూసిన వాళ్ళకేమో క్రీస్తు సంబంధం లేదు, ఖచ్చితంగా నేను నరకానికి వెళ్ళిపోతాను, డిసైడ్ అయిపోయారు చాలా మంది. వీడు సైడ్ సచ్చితే వీడు అవుట్ వీడి పని అని చాలా డిసైడ్ అయిపోయారు. కాబట్టి క్రీస్తుతో సంబంధం లేదని ఇప్పుడు మనం అదే అంటాను కదా, దేవుడు ఎప్పుడు ఎవరిని మారుస్తాడో తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్. అందుకే ఒక నేను ఒక విషయం చెప్తాను, మనం బ్రతుకున్నప్పుడే తీర్పు తీరుస్తాము, దేవుడు చనిపోయినాక తీర్పు తీరుస్తాడు. అది ఆయనకు మనకున్న తేడా. ఎస్, అవునండి, అవును. చచ్చిపోయేంత వరకు ఆయన అవకాశం ఇస్తూనే ఉన్నాడు. సిలువలో లాస్ట్ మినిట్ వరకు కూడా ఉన్నాడు. అక్కడ మారుతాడని ఏ తల్లి అని అనుకుంటారా? అవునండి, ఏ పేరెంట్స్ అయితే నేనైతే నమ్మరు ఆడ మారుతాడంటే. అవును, అంటే అందుకనే అంటే అలా అని చెప్పేసి నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అంటే ఆ పాటలు ఈ పాటలు అన్ని పాటలు పాడేసి అంతా ఒకటే అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. దేవుని పాటలు పాడినప్పుడు దాని శక్తి వేరు, దాని ప్రభావం వేరు. అలా పాడినప్పుడు ఆ పాట పాడి నిజంగా ఆత్మలోంచి పాడిన ఏ వ్యక్తి అయినా ఇంటికి వెళ్ళాక ఆ మనస్సాక్షి పనిచేస్తుంది, ఆ కాన్షియస్ ఉంది చూసారు, అది పనిచేస్తుంది. అలా దేవుడు అలా క్రమంగా కార్యం చేస్తూ వస్తాడు. మనం ఒకేసారి ఏ మనిషి దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయలేము, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా మారిపోవాలి, అలా అలా జరగదు. ఆయన టైంలో ఆయన చేస్తాడు. వీ హ్యావ్ టు వెయిట్. కాబట్టి మరి దేవుని పాటలు ఎవరు పాడుతున్నారు, ఎక్కడ పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు అనే దానికంటే కూడా ఆ పాట ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఎంతమంది మారు మనసు పొందుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో పాట ప్రభావం ఎట్లాగే ఉంటుంది, ఎందుకంటే ఒక ఆత్మ సంబంధంగా దేవుని పాటలు బయటకు వచ్చినప్పుడు దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తాడు.
అది ఎలా జరిగిస్తాడో కూడా మనకు తెలియదు కొన్ని సందర్భాలలో, ఎందుకంటే మనకు అంత జ్ఞానం లేదు. అది మనకంత నాలెడ్జ్ లేదు, మనకి అంత లేదు. ఆయన అనంత జ్ఞాని అని అన్న చెప్పేసింది అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. జ్ఞానులే జ్ఞాని దగ్గరకు వచ్చారు, ఎందుకంటే జ్ఞానం లేదని తెలుసుకున్నారు. సో అంత జ్ఞానం మనకు లేదు. సో సో కాబట్టి ఆ ఫార్ అంత డిస్టెన్స్, నేను టార్చ్ లైట్ వేస్తే ఎంత దూరం చూడగలను, ఆ వెలుగు ఎంత వరకు పడితే అంత దూరం చూడగలను. అంతేగాని 10 కిలోమీటర్లు నేను చూడలేను. ఐ కాంట్ సీ దట్. నా దృష్టి అంతవరకే. కాబట్టి అండి మోహన్ గారు, ఇప్పుడు మన ఇదేంటి, ఎవరు ఎవరు మనస్సాక్షి వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు నేను పాట రాశానండి, నేను ఒక బాలసుబ్రహ్మణ్యంతో పాడించుకుంటాను, అది నాకే, నన్ను ఎవరు జడ్జ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పౌన్ అంటాడు, తిన్నవాడు తినని వారికి తీర్పు తెచ్చకూడదు, తిననివాడు తినవారిని ఖండించకూడదు. ఎగ్జాక్ట్లీ, తీర్పు తీర్చడం మన వంతు కాదు, దేవుని పని అదంటే. కాబట్టి ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనసును రూఢీపరచుకునే వాళ్ళు. అంతే అంతే, మనం ఏం చేయాలి, ప్రేమతో జయించాలి. మనం ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే దేవుడి కార్యాలు జరుగుతాయి. మనం తీర్పు తీసుకుంటూ పోతే ఇంకా ఇక మనల్ని మనమే భ్రష్టత్వానికి అప్పచెప్పుకున్నట్టు అవుతుంది. సో అంటే ఇప్పుడు సదాశివ గారు, మీరు ఒక పాటని అభిషక్తులైన దైవజనులతోను మంచి మారు మనసు పొందిన వ్యక్తితోనే పాడించుకోవాలనుకుంటున్నారు, యు ఆర్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ, నేను దానికి 100% నేను సపోర్ట్. అది అది మీ చాయిస్, అది అది మీరు ఎన్నుకున్నటువంటి ఒక ఒక విశిష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రేణిలో తీసుకున్న స్టెప్ అది. దట్స్ గుడ్. ఇంకెవరైనా ఇలాంటి వ్యాలిడ్ క్వశ్చన్ వేస్తే చూడండి. ఎందుకంటే సునీల్ కుమార్ గారు ప్లీజ్. నా ప్రైజ్ లార్డ్ అన్న, నా పేరు సునీల్ కుమార్. ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు నేను ఇంచుమించుగా మీకు నాకు 1-2 సంవత్సరాలు ఒకే ఏజ్ లో ఉన్నాం కనుక మీతో నాకు ఎక్కువగా ట్రావెల్ చేయాలని చాలా దగ్గరగా అనిపిస్తుంది. నేను ఇప్పటిదాకా చాలా మందితో మాట్లాడాను, చాలా సాక్ష్యాలు విన్నాను, చాలా ఇచ్చేసాను, కానీ ఆల్మోస్ట్ కాదు. మీరు ఒక పెద్ద సెలబ్రిటీ దేవుళ్ళకి రాకముందు, దేవుళ్ళకి రాకముందు సెలబ్రిటీ, కానీ ఇప్పుడు అంతకు మించినటువంటి సెలబ్రిటీ మీరు ఇప్పుడు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళతో నాకు కూడా కొంతమందితో పరిచయం ఉందన్న, మ్యూజిషియన్స్తో పరిచయం ఉంది, సింగర్స్తో పరిచయం ఉంది, వాళ్ళతో పరిచయం ఉంది. కానీ ఇప్పుడు మీరు ఇందాకలు చెప్తూ అన్నారు కదా, సినీ ఫీల్డ్లో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, నామకా వాస్తా ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేస్తారని నాకైతే అనిపిస్తుంది. మీతో మాట్లాడుతున్న ప్రతి మాటలో, మీరు మాట్లాడిన ప్రతి మాట మాక్సిమం ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని నేను రాసుకున్నా, ఎందుకంటే చాలా క్లోజ్ అనిపిస్తుంది. మీరు మీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం కానీ చాలా క్లోజ్ అనిపిస్తుంది. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట దగ్గర వెనక అనిపించింది అంటే, వాళ్ళందరి కోసం మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయడానికి వాళ్ళతో, అంటే మీరు చెప్పారు కదా ఇందాక, వాళ్ళకి గైడ్ చేసినటువంటి మంచి సేవకుడు వాళ్ళకి దొరకక వాళ్ళు నామక వస్తే ఒక డ్యూటీలా చేస్తున్నారని. సో ఆ సేవకుడు మీలో నాకు కనిపించాడు అన్న నిజంగా. అంటే నేను డైరెక్ట్గా నాకు దర్శనమో అలాంటిది ఏం కాదు, నేను చెప్తున్నది వాక్యం నాకు ఇక్కడ అనిపించలేదు, కానీ మీరు మాట్లాడుతుంటే ఒక ఫ్రెష్గా అనిపించింది నాకు నిజంగా. మీతో నేను చాలా ట్రావెల్ చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. మీతో నేను చాట్ చేస్తాను, మీ నెంబర్ ఎలాగైనా సరే మీరు నాకు పంపించినా పర్లేదు, లేకపోతే ఎవరైనా సరే తీసుకుంటాను. కానీ మీతో ట్రావెల్ చేయాలని నాకు చాలా అనిపిస్తుంది. ఎందుకంటే నేను పనిచేశానన్న ఫీల్డ్లో నాకు తెలియకుండా కూడా నేను 2-3 సీరియల్ సాంగ్స్లో కోరసులు పాడేశాను. పాడేసిన తర్వాత అది సీరియల్లోని కోరసులు అని తెలిసింది నాకు, పాడేసిన 1 సంవత్సరం తర్వాత. 2 సంవత్సరాల తర్వాత మొన్న మీరు పాడారు కదా కోరస్, అది పలానా సీరియల్లో ఉందని నాకు తెలియకుండా జరిగింది. అంటే ఇంకా నేను క్లియర్గా మీతో చెప్పాలంటే మీతో పర్సనల్గా నేను మాట్లాడగలగాలి, ఎందుకంటే మీ సాక్ష్యం నాకు పూర్తిగా రాలేదనిపించింది. ఎందుకంటే మీరు చాలా పెద్ద సాక్ష్యం ఉంటేనే కానీ మీరు కోట్ల రూపాయలు సెలబ్రిటీ స్టేటస్ని వదిలి దేవుని పాదాల దగ్గర రాలేరు. ఇంకా పెద్ద సాక్ష్యం ఉంది మీది. మీకు టైం సరిపోక లేకపోతే ప్లాట్ఫామ్ కరెక్ట్గా లేకో కానీ మీరు చెప్పలేకపోయారు అనిపించింది నాకు, నా మనసుకి అనిపిస్తుంది అలాగా. ఒక క్వశ్చన్ అన్న, మీరు అడగచ్చో లేదో, మీరు మ్యారీడా?
మీరు అన్ని చెప్పారు కానీ ఆ మాట నాకు అదే ఫ్యామిలీ అంటే మదర్ వాళ్ళ కోసం చెప్పారు బ్రదర్స్ కోసం అదే నేను మిస్ అయ్యి ఉంటాను చిల్డ్రన్ స్టడీ నేను లాస్ట్ ఇయర్ మేలో వచ్చాను నేను యుఎస్ నుంచి అయితే మీతో మాట్లాడుతుంటే జస్ట్ ఒక మంచి బ్రదర్ తో మాట్లాడుతున్నట్టు క్లోజ్ అంటే నాకంటే బ్రదర్స్ లేరు అలా అనిపిస్తుంది మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీ వర్డ్ కూడా నాకు చాలా ఎంకరేజింగ్ అనిపించింది మీతో మాట్లాడుతుంటే ఎందుకంటే మామూలుగానా నాకు నిజం కనిపించింది అన్న మీలో సత్యం కనిపించింది మీ మాటలో నాకు అంటే అందరు పాస్టర్స్ అని నేను చెప్పలేను కానీ కొంతమంది పాస్టర్స్ తోని కొంతమంది సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఏదో కార్నర్ లో అనిపించింది ఏంటంటే వీళ్ళు మామూలుగా వచ్చారేమో లేకపోతే ఒక జాబ్ లేకపోతే ఏదో అనిపించింది కానీ మీరు వదిలి వచ్చారు స్థాయిని వదిలి స్థిర స్థాయి కోసం మీరు వచ్చారు స్థిరమైన స్థానం కోసం వచ్చారు అది అనిపించింది మీతో నేను క్లోజ్ గా నేను మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తానన్న నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక నేను మనం పర్సనల్ గా మాట్లాడితే కానీ నా ఫుల్ ఫ్లో రాదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇంకెవరైనా జోయల్ మాథ్యూస్ ఓకే నాన్న ప్రైజ్ లాడ్ ప్రభువుని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు అసలు ఈ మీటింగ్ జాయిన్ కాకముందు నుండి కూడా గత కొద్ది రోజులుగా బాడీ అంతా నీరసంగా ఉంటుంది మధ్య కొంచెం ఈ మీటింగ్ కూడా కొంచెం ఒక 10-15 మినిట్స్ అలాగా నీరసంగా ఉండడాన్ని బట్టి లేట్గా జాయిన్ అయ్యాను ఇంకా జాయిన్ అయినా కూడా ఇంకా కెమెరా ఆఫ్ చేసుకుని కూర్చుంటానులే జస్ట్ మామూలుగా ఆడియో వింటూ ఉంటానులే అనుకున్నాను అసలు ఎందుకు లేట్గా జాయిన్ అయ్యానో అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఈ సునీల్ కుమార్ అన్న చెప్పినట్టుగా మీ మాటల్లో తెలియని ప్రభావం ఒకటి ఉంది ఖచ్చితంగా గమనించాను అంటే మీరు చెప్పగానే నాకు ఒక వర్స్ కూడా గుర్తొచ్చింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 అయినను నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడైన దేవుని కృపయే అంటే నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు అని నాకు అది అనిపిస్తుంది మీ విషయంలో దేవుడు మీకు అనుగ్రహించిన కృప నిష్ఫలంగా పోలేదు అని ఈరోజు మార్నింగ్ రాజేష్ తాత్పూడి అంకుల్ గారు కొన్ని లింక్స్ పెట్టారు ఇంకా మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అంటే ఒక 2-3 సాంగ్స్ విని ఒక పెద్దావిడికి కూడా మీరు సువార్త చెప్తున్న వీడియో కూడా చూశాను అది అంటే ఆవిడ రేంజ్లో వెళ్ళి మీరు మాట్లాడడం అంటే ఆవిడకి అర్థమయ్యేటట్టుగా అది చూశాను పచ్చి మోసగాళ్ళు యేసుని పేరిట అనేకులు అనేది మాత్రం అసలు నన్ను చాలా తాకిందన్న అసలు ప్రస్తుత పరిస్థితుల్లో అసలు 90% అలాగే అనిపిస్తుంది నేను కూడా చాలాసార్లు వేషధారణతో ఉన్నానని అనిపించింది ఈరోజు మీ మాటల ద్వారా దయచేసి మా గురించి మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి ప్రైజ్లో మోహన్ గారు మీరు రిఫ్లెక్ట్ అవుతారా జోయల్ తమ్ముడు సునీల్ కుమార్ వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి మీరేమంటారు నేనా సార్ అవునండి అవునండి వీళ్ళు నాకంటే ధన్యులు వాళ్ళు ఎలా సార్ ఎలా అంటే వాళ్ళు చాలా దేవుడికి దగ్గరగా ఉన్నారు వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక మంచి అంటే నిష్కల్మషమైన మనస్సు మరి ప్రేమ కలిగిన ఇది నేను చూస్తున్నాను వాళ్ళు మాట్లాడుతుంటే సీక్రెట్ హ్యూమిలిటీ ఇస్ దేర్ సీక్రెట్ హంబుల్నెస్ ఉంది వాళ్ళలో తగ్గింపు ఓకే అండి ఇంకా ప్రేమ ఉంది వాళ్ళు చాలా దీనంగా చాలా ప్రేమగా నాతో మాట్లాడడం నాకు చాలా సంతోషం ఐఎమ్ వెరీ బ్లెస్డ్ పర్సన్ ఐఎమ్ సో బ్లెస్డ్ టుడే మరి కొద్ది మరి మీరందరూ కూడా దేవుని ఎదుట ఒక మంచి స్థాయిలో ఉన్నారు మరి మీరు నాకంటే చాలా దేవుని పనిచేసిన వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు నాకు నేను నమ్ముతాను దాన్ని ఈరోజు నేనే సాక్ష్యం చెప్పడము పాడటలు ఇవన్నీ కంటే కూడా మీరు నాకంటే ఒక మెట్టు పైన ఉన్నారని నేను నమ్ముతున్నాను ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను మీ అందరి ప్రేమను బట్టి మీకు వందనాలు మీరు చాలా ప్రశ్నలు చేశారు అన్నింటికి నేను చెప్పలేకపోవచ్చు ఎందుకంటే నా జ్ఞానం కూడా అంత సరిపోదు మరి దేవుడు
కొన్ని కొన్ని వాటి కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలిగాను, కొన్ని చెప్పలేకపోయి ఉండొచ్చు. ఏదేమైనా కూడా మీ అందరి ప్రేమను బట్టి మీకు థ్యాంక్స్ చెప్తాను. సార్ మరి మీకు మీరు అనుమతి ఇస్తే మరి ఒక కొంతమందికి అవకాశం ఇస్తారు, మీరు అనుమతి ఇస్తే అంటే మీకు టైం ఉందంటే. ఇవ్వండి తప్పకుండా మాట, లెట్ దెమ్ స్పీక్, లెట్ దెమ్ స్పీక్. నేను నేను కూడా నేర్చుకుంటున్నాను. ఓకే సార్. అయితే మేరీ ప్రకాష్ గారు, మేరీ ప్రకాష్ గారు. బ్రదరు మధ్యాహ్నం రాజేష్ బ్రదరు మీకు సంబంధించిన లింకులు అన్ని పంపించారండి, అవి వింటున్నప్పుడు అంటే మాకు ఈ క్లాసు చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా దేవుణ్ణి మహింపరచడం అయినా ఏదైనా కొత్తగా ఆలోచించండి, కొత్తగా రాయండి అని మాకు సజెషన్ ఇచ్చారు. అయితే నాకు అంటే అసలు నేను నాకు పాటలు రాయడం అది నాకేం తెలియదు బ్రదరు. పాస్టర్ గారు రాజేష్ గారు మమ్మల్ని ఇలా నడిపిస్తూ ఉంటే ఏదో చిన్న చిన్న పదాలతో పాటలు నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అయితే మీ పాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేసింది, అది నాకు బాబు చెప్పాడు కదండి జోయల్ మాథ్యూస్, పచ్చిమోసగాళ్ళు యేసుని పేరట అనేకులు అని చాలా కొత్తగా అనిపించింది. ప్రసంగాల్లో ఇలాంటి మాటలు వింటూ ఉంటాను, మీ మాటలు ఇప్పుడు చెప్తున్న మాటలు కూడా మాట్లాడేటప్పుడు కూడా మీరు అన్నారు మన ఇప్పుడు 45 నిమిషాలు ప్రసంగాలు వినే ఓపిక జనాల్లో లేదు, 2-3 నిమిషాల్లో ప్రసంగం వెళ్ళిపోవాలి అని. నాకు ఆ మాట చాలా నచ్చింది బ్రదరు. మీ మాటలు మీరు రాసిన పాటల్లోనే కనిపించాయి. అలాగే అర్పింతునో దేవ ఆత్మతో నిరతం అనే పాట విన్నాను. మాన్యుడా మహనీయుడా కలవరపడకు క్రైస్తవ సంఘం, నాకు ఈ పాటలన్నీ నాకు ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో విన్న పాటలు నాకు తెలిసిన పాటల్లో ఇవి నాకు కొత్తగా అనిపించాయి బ్రదరు. ఈరోజు మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అనుభవ సాక్ష్యం వింటున్నప్పుడు దేవుని కోసం ఇంతలా వదులుకున్నా అంటే నేను బైబిల్లో పెద్ద పెద్ద వాళ్ళ గురించి విన్నాను, ఇప్పుడు సజీవ సాక్ష్యం మిమ్మల్ని నేను చూడగలిగాను, అందుని బట్టి దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. సద్గుణరావు గారు, సద్గుణరావు గారు మీ ఆడియో బాగుందా? ఓకే చూడండి సార్, మాట్లాడండి సార్. ప్రైజ్ లార్డ్ సార్. మోహన్ జోనా గారు, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. మీరు చెప్తున్న మీరు చెప్పినటువంటి ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలు అత్యంత నూతనంగా ఉన్నాయి సార్. దేవునితో మాట్లాడటం అంటే ఆయన పరిశుద్ధాత్మని పొందడం అంటే సజీవంగా మీరు అన్నట్లు మరణిస్తేనే తప్ప జీవించలేమనే మాటకి మీరు ఇచ్చి రాసిన పాటకి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఉన్న మాటలో చెప్పాలి, కొద్ది మాటలో చెప్పాలంటే నిజంగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని పిండుతున్నాడు అన్నారే, అది ఖచ్చితంగా జరుగుతుంది సార్. సుమారుగా అలా ఉన్న సమయంలోనే మంచి మంచి పదాలు, సింపుల్ పదాలు, హృదయానికి అత్తుకుండే పదాలు, హృదయాలను మార్చగలిగే పదాలు పాటల్లో దొరుకుతున్నాయి సార్. నేను గమనించింది అది సార్. తర్వాత ఆత్మీయమైనటువంటి పెంపుదల మీ మాటల్లో ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది సార్. అయితే నేను నాకు బైబిల్లో వాక్యాలు వివరించడం నాకు తెలియదు కానీ సార్, బైబిల్ చదువుతున్నట్టయితే చదివి అర్థం చేసుకుని దాంట్లో జీవించడం అంటే స్పష్టమైన మాటలు ఎదుటి వారికి అందుతాయని మీ మాటల ద్వారా తెలుసుకున్నాను సార్. దానికి మీకు మెనీ 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 థ్యాంక్స్ సార్. దేవుడు నిజంగా మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువగా ఆత్మను మార్చేటువంటి దీవెనివ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని మోహన్ జావన గారు సాక్ష్యం విన్నారా? ఈరోజు మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉందండి. రాజేష్ బ్రదర్ చెప్పారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో జొన్నకూటి దేవదానం గారు ఎముకంబు తోడ వస్తు ఆ పాట రాసిన వాళ్ళ మనవడు అన్నాడంటే దేవా ఆయన చూడలేకపోయినా ఆయనలో నుండి వచ్చిన కుమారుణ్ణి భాగ్యమును రేపటి దినం మాకు ఇస్తారు ప్రభు అని నేను
మనసులో దేవుణ్ణి స్తుతించాను బ్రదర్. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత సినీ ఫీల్డ్ లోని వచ్చి దేవుడు ఎంతగానో మిమ్మల్ని వాడుకుంటున్నారు, అనేక ప్రాణాల్లోని తీసుకుని వెళ్ళి దేవుడు ఘనమైన పనిని జరిగిస్తున్నారు. మరలా ఇందాక మీరు చెప్పిన సాక్ష్యంలో బ్రదర్, ఆ మూడు అక్కడ వర్తమానం ప్రసంగం చేసి వచ్చిన 3 సంవత్సరాలు బలమైన సంఘం కట్టబడిందని చెప్పారు బ్రదర్. ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఇంకా నువ్వు దేవుడు మిమ్మల్ని అనేక స్థలంలోనికి తీసుకుని వెళ్ళి బలమైన పనిని జరిగించాలని మేమందరం ప్రార్థన చేస్తాం బ్రదర్. అంత మాత్రమే కాకుండా మీరు ఇంకా అనేకమైన మర్మములతో కూడిన మాటలు రాసి ఈ జనరేషన్ కి రాబోయే జనరేషన్ కూడా అందించాలి బ్రదర్. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. రాజశంకర్ పంపిన మీ పాటలు చూసాను అంకుల్. ఇప్పటి వరకు చాలా మందిని పిలిచారు, చాలా పాటలు చూసాం, కానీ మీ పాటల్లో చాలా కొత్తగా ఉన్నాయి అంకుల్. చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అంకుల్. మళ్ళీ ఇందాక మీ సాక్ష్యం విన్నప్పుడు కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది అంకుల్. మీరు ఒక్కొక్క పాటను చాలా టైం తీసుకుని రాయాలి, ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఎంత టైం అయినా పర్వాలేదు కానీ మంచి పాటలే రాయాలని చెప్పారు. నేను అది నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది అంకుల్. పాటలు రాయలేకపోతున్నాను తొందరగా అనిపించింది, కానీ ఇప్పుడు ఎంత టైం అయినా పర్వాలేదు, మంచి పాట ఎంత టైం అయినా ప్రేయర్ఫుల్ గా రాయాలి అని ఒక ధైర్యం వచ్చింది అంకుల్ దేవుడి సహాయంతో. థ్యాంక్ యూ అంకుల్. తిమోతి గారు, తిమోతి పాస్టర్ గారు. అయ్యా ప్రైజ్ లార్డ్ సార్. మోహన్ జోనా గారు ప్రైజ్ లార్డ్ సార్. సార్ ఈ రోజున వీడియో ఆఫ్ చేసుకోండి తిమోతి గారు, వీడియో ఆఫ్ చేసుకోండి. ఆనందంగా ఉంది అయ్యా. ఈ రోజు నేను చాలా ఉత్సాహించానండి, మీ యొక్క మాటలు పాటలు బట్టి చాలా అద్భుతంగా ఉంది సార్. మీరే నిజంగా పాత నిబంధనల యోన లాగా ఉండరు సార్ మీరు. అయ్యా చెప్పండి అయ్యా, మీ పాటలు విన్న తర్వాత, మీ మాటలు విన్న తర్వాత, మీ సాక్షి విన్న తర్వాత, అక్కడ నేను హైదరాబాద్ లో ఉంటాను సార్, పాస్టర్ సేవ చేస్తాను సార్. గుడ్డుమల్ ఆశపడుతున్నా సార్, మీరు మా దగ్గర రావాలని నేను ఆశపడుతున్నా సార్. తప్పకుండా జోన గారు, తప్పకుండా దేవుని చిత్తంలో చూడండి, దేవుని చిత్తంలో కలుసుకుంటా. థ్యాంక్ యూ. ఓకే, లోకా మాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. అయ్యా నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. మీ వీలైతే మీ వీడియో ఆఫ్ చేసుకోండి. బ్రదర్ చాలా విషయాలు అందరూ చెప్పారు. అయితే నేను ఒక చిన్న ప్రశ్న కాదు, సలహా లాంటిది అది. అది మరి మీరు ప్రేమతో స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. అంటే మీ పాటలు చాలా మందికి పాడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నాయేమో. అంటే చాలా మంది కొన్ని సరళమైనట్టు పాటలు పాడాలనుకుంటారు, అటువంటి పాటలు కొన్ని ఏమైనా మీరు రాయగలిగితే బాగుంటుంది. అంటే అందరూ పాడుకోవడానికి వీలుగా, అంటే చర్చెస్లో చాలా మంది అంటే సరళమైనట్టు పాటలు పాడుకుంటారు, అటువంటి పాటలు ఏమైనా మీరు ఎంచుకొని, అంటే అందులో కూడా మంచి పాటలు ఉంటాయి కదండి, అలాంటి పాటలు మీరు రాస్తే బాగుంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామీణమైనటువంటి పాటలు ఏమైనా మీరు రాయగలిగితే బాగుంటుంది, అది నా సలహా. మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి, అందరూ సాక్ష్యం చెప్పారు, ఆ సాక్ష్యం కూడా నేను మరి అన్నీ చెప్తే టైం సరిపోదు కాబట్టి చిన్న మాటని మరి మీరు స్వీకరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోహన్ గారు చెప్పండి సార్ మీ ఫీడ్బ్యాక్. తప్పకుండా, అంటే దేవుడు నడిపింపును బట్టి నేను వెళ్తున్నాను ఇప్పుడు దాకా. నేనంటే పలానా పాట సరళమైన పాట ఇలానే ఎప్పుడేం ఆలోచించలేదు. మానిడా మానిడా అందరు పాడొచ్చు, ఏది మిన్నా పాడుకోవచ్చు, అతిశయమే నాకు ఎప్పుడు పాడొచ్చు, సంఘాల్లో పాడుతున్నారు చర్చెస్లో. సో ఇంకంతకంటే సరళంగా అంటే నాకు తెలియదు మరి ఎట్లానో, ఐ డోంట్ నో. సో కాబట్టి అంటే జనరల్గా ఒక మాట ఉంటుంది సినిమా ఫీల్డ్లో, క్యాచీగా ఉండాలంటారు, క్యాచీగా ఉండాలి, ఈజీగా ఉండాలంటారు.
ఈజీగా క్యాచ్గా అనేది సినిమా ఫీల్డ్ లో ఓకే కానీ మనకి మన క్రైస్తవ సమాజంలో అది పనికిరాదు. మరి లోకా గారికి చెప్ప ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా కూడా అందరూ అలాగే అన్నారు, బాబు ఎందుకు మమ్మల్ని చంపేసే ప్రవచనాలు చెప్తావు, ఏదో మాకు సంతోషం కలిగించే ప్రవచనాలు చెప్పచ్చు కదా, ఇర్మియా అంటే ఇర్మియా నాకు చేత కదా అన్నాడు. నాకు చేత కావట్లేదు, అదే నా అంటే సార్ నా ఉద్దేశం, సార్ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఏమీ తెలియనటువంటి కొంతమంది ఉంటారు కదా సారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాఠశాలలో విద్యార్థిని తీసుకుంటే మనము ఏమి తెలియని వాడు ఉంటాడు అక్కడ. ఇప్పుడు ఏమి తెలియని వాడు ఉంటాడు, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళ గురించి మనం పట్టించుకొని తెలియని వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం మానేయకూడదు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరినీ కలుపుకొని పోయేటటువంటి పాటలు కొన్ని మీరు రాయగలిగితే బాగుంటుంది. అంటే ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు కింది స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇష్టపడాలి అటువంటి పాటలు. మీరు ఏమైనా అంటే మీరు ఇప్పుడు రాసిన పాటలు చాలా బాగున్నాయి, దాన్ని తీసివేయడానికి ఏం లేదు, ఎందుకంటే అవి చాలా మంచి పాటలు అవి. అట్లా కాకుండా ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయేటటువంటి కొన్ని పాటలు అంటే మీ మనసుకి అవి తెలుస్తాయండి, అటువంటి పాటలు మీరు ప్రెజెంటేషన్ చేయగలిగితే బాగుంటది అని నా యొక్క సలహా అంతేగాని ఇంకా నేను ఇంకేం అనుకోలేదు. మరి మీరేమంటారు దాన్ని నేను స్వీకరిస్తాను సార్. చెప్పండి సార్. మంది అంతా కలుపుకునేది విడగొట్టేది ఏమి లేదు, ఓకే అందరినీ కలిపేదే, కలిపే పాటలే విడగొట్టే పాటలేం లేవు. ఇక్కడ పండితుడిని పామరుని రంజింపజేసేటటువంటి పాటలు క్రైస్తవ సమాజంలో సంఘంలో ఉండదు. ఎవరిని రంజింపజేయడానికి నేను పాటలు రాయను, దేవుణ్ణి మహిమపరచడానికి రాస్తాను, ఫస్ట్ పాయింట్. సో నువ్వు పాడుకున్నావా పాడుకోలేదా నాకు తెలియదు. నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే పాట జీవితాన్ని మార్చిందా లేదా. పాట జీవితాన్ని మార్చాలి. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం వచ్చి ఎన్నేళ్ళైంది, ఆ పాటలు ఎన్నేళ్ళైంది రాసి చెప్పాలి. మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడపోతే ఇంకా మాట్లాడలేదు. ఇంకా ఆంధ్ర క్రైస్తవ ఎన్నేళ్ళైంది, చాలా చాలా దిన. మరి అందులో పాటలు క్యాచ్గా ఉన్నాయా? చాలా సంవత్సరాలు అయింది సార్. సరళంగా ఉన్నాయా? అందరూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా కొన్ని కఠినంగా ఉన్నాయి సార్. అవి కొన్ని కాదు, అన్ని కఠినమే. చాలా కఠినంగా ఉన్నాయి, అన్ని కఠినంగానే ఉన్నాయి. ఆడుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇబ్బందికరంగా ఎందుకు ఉంటాయంటే మనం ఇబ్బందికరంగా ఉంటాం కాబట్టి ఆ ఇబ్బందికరం ఉంటాయి మనకి. నేనేమంటానంటే యేసు అంటే వినండి, పదాలు కొన్ని మనకు అర్థం. మీరు వినండి, మీరు వినాలా సార్? మీరు వినాలి ఫస్ట్. మీరు మాట్లాడటం వెనక నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. యేసు నన్ను ప్రేమించినావు, పాపీనైనా నన్ను ప్రేమించినావు. ఇంకేం రాయాలయన? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా నా వలన ఫలము గోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపీతో కేవలం బేమీ లేక. ఏముంది ఏముంది? పాడాల, రాదంటే కుదరదు. సినిమా వాళ్ళు అద్భుతంగా పాడుతున్నారు అక్కడ. దేవుని పాట వాళ్ళు ప్రాణం పెట్టి రక్తం కాచి రాశారు కదా. రాస్తారు ఎవరైనా? రాయవరండి. అంటే నేనేమంటానంటే అలాంటి పాటలు ఎందుకు మనం ప్రేమించకూడదు, అలాంటి పాట ఎందుకు పాడకూడదు అంటారు. అవి కఠినంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి, ఆ గ్రాంధికంగా ఉన్నాయి, అర్థాలు తెలియదు అంటే అది మన తప్ప. అది దట్స్ అవర్ ప్రాబ్లం, అది రైటర్ ప్రాబ్లం కాదు అంటున్నా నేను. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి రాశాడు పురుషోత్తమ చదువు వాళ్ళంతా. వాళ్ళ స్థాయికి ఎదగకపోవడం మన తప్పు, ఎదగకపోవడం మన తప్పు. అది మనం ఎదగాలి. నేనంటే ఎదగాలి, నేను ఎదగకపోతే నా తప్పు. రేపు నీట్ ఎగ్జామ్ రాస్తున్నా, 16 లక్షల మంది రాస్తున్నారు. గవర్నమెంట్ సీట్ ఎంతమందికి వస్తుంది? రేపు 13th
చదువుకోకపోతే నీ ప్రాబ్లం అది, నువ్వు రాయకపోతే నీ ప్రాబ్లం అది. గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అంతే. కరోనా ఉంటేనే ఉండే పరీక్ష రాయాల్సిందే పోయి. సో కాబట్టి నేనేమంటానంటే ఈజీగా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అనే పాటకు రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టకండి, పెట్టద్దు. ఎందుకంటే కవి ఆ రాసి అందుకే మీలో కొందరు కవీశ్వరులు ఉన్నారన్న సంగతి నాకు తెలుసు అంటాడు పౌలు. ఒక పాటని రాసేటప్పుడు లోపల నుంచి వచ్చే మంట అది, దానికి దానికి ఏది కూడా వచ్చి దాన్ని ఆ ఒప్పుని ఆపలేదు. అది దేవుడు నుంచి పైనుంచి వచ్చేది. సో దాంట్లో లోతైనటువంటి అనుభవంలోంచి వస్తున్నటువంటి పాటలు, నేను రాసిన పాటలు చాలా తక్కువే రాశాను, ఎక్కువ రాయలేదు. నేను ఇందాక చెప్పాను కూడా, సింపుల్గా కొన్ని కొన్ని పదాలు చాలా కొన్ని ఓపెనింగ్ అలా దొరికాయి, కొన్ని దొరకలేదు, కొంత టైం పట్టాయి. కొన్ని పల్లవులు రాయటం చాలా సమయం తీసుకుంది నాకు. కొన్ని వెంటనే ఒక 15-20 నిమిషాల్లో పాట రాసేసి ఒక గంట గంటన్నరలో కంపోజింగ్ అయిపోయి రికార్డింగ్ కూడా ప్రోగ్రామింగ్ చేయడం కూడా జరిగింది. బట్ ఐ డోంట్ నో, నేను పలాని ఇట్లా వస్తుంది అలా వస్తుంది చెప్పలేను. కానీ మనము ఒక పాటని అర్థం చేసుకుని దాని డెప్త్కి దాన్ని డీప్గా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు సంఘాలలో పాడుతూ ఉంటే ఎవరైతే ఇప్పుడు ఎప్పుడు వాడు ఎదగకుండా అలాగే ఉంటాడా? ఉండడుగా. మనం పాడుతుంటే నేర్చుకుంటారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మనదే. మంచి సాహిత్యము మంచి సంగీతము క్రైస్తవ సమాజంలో ఉంది, దాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్థాయికి మనం ఎదగాలని నేను ఆశపడతా ఉన్నాను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ మై రిక్వెస్ట్. వండర్ఫుల్ సార్. మరి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పర్లేదా, ఇమ్మంటారా? సార్ ఇవ్వండి. ఇద్దరు ముగ్గురున్నారా, ఇద్దరు ఉన్నారా అంటే చూద్దాం. వాళ్ళు ఓపెన్ వీడియో క్లోజ్ చేసుకుని ఉన్నారు. నాగయ్య గారు, పాస్టర్ గారు ప్రేయండి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మోహన్ గారితో మాట్లాడండి సార్. మోహన్ జోనా గారు, ప్రజల బ్రదర్. నా పేరు నాగయ్య. నాగయ్య, నేను పాలవంచి ఉంటాను, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ టిఎస్ జెన్కో. చాలా సంతోషం బ్రదర్. ప్రతి మాట సునీల్ గారు చెప్పినట్టుగా ప్రతి మాట కూడా రాసుకోదగిన మాటలన్నమాట. అట్లా మాట్లాడిన మాటలు మాట్లాడారు. మీ స్వరం బాగుంది, మీ సాక్ష్యం అద్భుతం. ఐ వాజ్ ఎంకరేజ్డ్ అండ్ ఇన్స్పైర్డ్. మంచి మినిస్ట్రీ కూడా చేస్తున్నారు మీరు. ఒరిస్సా అరణ్య ప్రాంతాలకు వెళ్ళి మీరు చేస్తున్న మినిస్ట్రీ అది చెప్పినప్పుడు నా ఒళ్ళు ఎంతో పులకరించడం అనిపించింది మేడం. వండర్ఫుల్ సార్. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ అండ్ ఎంకరేజ్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రాజేష్ కూచిపూడి గారు విన్నారా? రాజేష్ కూచిపూడి గారు మీరు విన్నారా, ఉన్నారా? సార్ నేను వినలేదు, చివరిలో లాస్ట్ 1 మినిట్ విన్నాను. నేను తర్వాత వీడియో యూట్యూబ్ లో అది వీడియో చూసి దాని కామెంట్ చేయండి సార్ యూట్యూబ్ లో. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. విశ్వనాథం గారు, మాస్టర్ విశ్వనాథ మాస్టర్ మీరు ఉన్నారా? మరొకసారి ఆన్ చేయండి. లాస్ట్ ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ అండి. విశ్వనాథ గారు మీరు దేవుని చేత వాడబడిన, దేవుని ఆత్మ చేత నడిపించబడిన దైవజనులుగా నేను గుర్తిస్తూ ఉన్నాను సార్. నేను యాక్చువల్గా స్కూల్ టీచర్ను, నాకు ఆడిట్ ఉంది రేపు, దానిలో బిజీగా ఉన్నాను. అయినప్పటికీ నేను మ్యూట్లో పెట్టి నేను వింటా ఉన్నాను, వీడియో ఆఫ్ చేసి. మీ పాటలు ఎలా ఉన్నాయంటే ప్రతి పాట కూడా దేవుడు ఇచ్చిన పాట. ఏదో మీరు కావాలి ప్రజలకి, ఈ పాట కావాలి, ఈ పాట మాత్రమే ఈ విధంగా రాయాలి అని మీ పాటలు ఏవి కూడా రాయలేదు. ప్రతి వర్డ్ కూడా దేవుడు మీకు ఇచ్చిన విధంగా మీరు రాశారు. అందుకే మీ సాక్ష్యం కానీ మీ పాటలు కానీ ఎలా ఉన్నాయంటే హార్ట్ టచింగ్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క మంచి సాక్ష్యం కదా, నాది కూడా నాకు మంచి సాక్ష్యం ఉంది. కానీ మీ సాక్ష్యం విన్న తర్వాత మీరు ఇంతమంది ఈ గ్రూప్ లో ఎంత మందికి హార్ట్ టచ్ అయిందంటే, నేను వాళ్ళ సాక్ష్యాలు వింటుంటే నేను వింటూ ఉన్నాను, చాలా మందికి హార్ట్ టచింగ్ అయింది మీ సాక్ష్యము మీ పాటలు సార్. మీలాంటి దైవజనులు ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం, సాలేమన్నయ్యకి రాజేష్ తాత్పుడి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
ఓకే సార్ మోహన్ గారు, మరి చివరిగా మీరు అందరూ చేయండి, ప్రార్థన చేసి అంటే వచ్చిన మీతో ప్రేయర్ చేస్తున్నా ఉంటా లాస్ట్ లో, నేను బెనడిక్షన్ ఇస్తాను, మీరు ప్రేయర్ చేయండి సార్. ప్రేయర్ చేయమంటారా? ఎస్ సార్, ఎస్ సార్. మహాపరిషత్తుల మహోన్నతుల మహాశక్తి గల మా దేవ, మా యేసునికి వందనాలు. అల్పుల మయోగ్యులం ప్రభు, మమ్మల్ని కనికరించి క్షమించి కాపాడి సంరక్షిస్తున్న దేవుడు నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రభా నా తండ్రి, ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ప్రభా, మరి శాలెం పాస్టర్ గారిని, మరి తాతపుడు రాయశన గారిని, ఇంకా ప్రశ్నలు అడిగినటువంటి బిడ్డలందరినీ, గ్యాదరింగ్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డల్ని, యవనస్తుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఏది మాట్లాడినా ప్రభా నీకు మహిమ కలగాలి. ఒకవేళ ఏదన్నా పొరపాటు మాట్లాడితే మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయన మరి ప్రతి విషయంలో మేము నా తండ్రి జ్ఞానం కలిగి ప్రవర్తించే కృపద ఇచ్చండి. మరి పాటలు రాయటము పాడటం కంటే కూడా నీ మాట వినడము శ్రేష్టం కనుక తండ్రి నీకు లోబడే మనసు మాకు దయచేయండి. తలాంతులు మీరిచ్చినవే, అది మీ కొరకు వాడాలి నాయన. నిష్కల్మషంగా నిష్పక్షపాతంగా నిర్దోషమైన మనస్సాక్షి కలిగి నిన్ను ఆరాధించేటటువంటి కృప మా అందరికి దయచేయండి ప్రభా. నాకైతే జ్ఞానం లేదు, నువ్వు అనంత జ్ఞానివి, నీ జ్ఞానంకు మితి లేదు ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఏదైనా మీరు ఇస్తేనే మేము పని చేయగలుగుతాము. మీరు కృప చూపిస్తే నాయన మాకున్న ఆయుష్కాలంలో నీ పని చేయడానికి మాకు అవకాశం కల్పించండి అయ్యా ప్రభా. వందనాలు. మరి యొక్క జూమ్ మీటింగ్లో అనేక మంది నాయన బిడ్డలు ఆత్మ సంఘం సంబంధంగా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాను ప్రభా. ఎవరు కూడా నా తండ్రి మనసులో నొచ్చుకోకుండా ప్రేమ కలిగి ప్రతి విషయంలో నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఓర్చుకున్నవాడే నేర్చుకోగలుగుతాడు కనుక నాయన మేము ఈ యొక్క యుద్ధంలో, ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే అంత ఈజీ కాదు నాన్న తండ్రి. ఇది మహాభయంకరమైన యుద్ధము తండ్రి. నాయన మేము చాలా ఎదుర్కోవాలి, చాలా ముందుకెళ్ళాలి. యెహోషువాకు తోడైనావు నాయన, మోషేకు తోడైన దేవుడు మా కూడా తోడుగా ఉండండి నాయన. సహాయం చేయండి. మరి పాటలు పాడే విషయంలో, రచించే విషయంలో నీ కనికరం మా మీద ఉండనుగాక. మమ్మల్ని ఇంకా వాడుకోమని ప్రార్థిస్తూ, ఇంకా మంచి మంచి రచయితలు, రైటర్స్ని క్రైస్తవ సమాజంలో, సంఘంలో మీరు లేపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక 4-5 నిమిషాల పాటలో అద్భుతమైనటువంటి సారాంశాన్ని కుదిర్చి ఇమిడ్చి ప్రభా నా తండ్రి, మరి నీ పాదముల మీద నా తండ్రి మేము శిరము మోడ్చి ప్రభా, మరి పాడుటకును రచించడానికి నీ మాకు కృప దయచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాన్న మరి ఏది పడితే అది రాసి ప్రభా, మరి యూట్యూబ్లో పెట్టడం కంటే కూడా నాయన నీ పాదాల దగ్గర నా తండ్రి కనిపెట్టి ఉపవాసం ఉండి నా తండ్రి నేను వేడుకొని నువ్వు ఇచ్చినప్పుడే ప్రభా దాన్ని మేము రాయటానికి మాకు సహాయం దయచేయండి. మరొకసారి ప్రభా ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి నాయన నీ దేవదాసులు గారిని ప్రభా, శాలం గారిని ప్రభా నా తండ్రి, నాయన మరి యొక్క మరి తాతపూడి అన్న వారిని, వారి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నన్ను ప్రేమించి వారు నన్ను ఆహ్వానించారు తండ్రి ప్రభా. ఏదైనా నాలో దోషం ఉంటే, నేను తప్పు మాట్లాడే, నన్ను క్షమించండి. ప్రతి విషయంలో మీరే నా తండ్రి, నాయన మాకు అధికారిగా ఉండి మమ్మల్ని నడిపించమని, మా జీవితకాలం అంతట్లో నీ పని చేసి మేము జీవితాన్ని ముగించడానికి మాకు సహాయం దయచేయమని, మమ్మల్ని బలపరచమని, నీ కృపలు వాడుకోమని, సమస్త మహిమకంతా ప్రభుని ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, రాజేష్ తాతపూడి గారికి, అందరికీ మించి మరి మోహన్ జోనా గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారితో కలిసి పనిచేస్తున్న వారందరికీ సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు నాకు ఇంకొక విషయం అర్థమైంది సార్. సార్ ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో దాదాపు ఒక 25 కుటుంబాలు వారు చేరి ఈ 27వ రోజు వరకు వచ్చారు సార్. చాలా మంది చాలా రకాలైన భయంకరమైన శ్రమంలో వెళ్తున్న వాళ్ళు నాకు తెలుసు వీళ్ళందరిలో. ఎవరైనా శ్రమలు లేని వాళ్ళైతే వాళ్ళు రాబోయే రోజుల్లో భయంకర శ్రమలు కూడా పొందుతారు అనుకుంటున్నాను నేను. మెయిన్ అంటే శ్రమలు లేకుండా పాటలు రావు, పాటలు లేకుండా శ్రమల్లో నిలబడలేవు సార్. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఈ రోజు తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే కొంతమంది జీవితంలో శ్రమలు లేని వారి జీవితంలో శ్రమలు రాబోతున్నాయి. ఆ రాబోతున్న శ్రమల్లో మీ పాటలే వాళ్ళకి ఆదరణ అవుతుంది, లేకపోతే మిగతా వాళ్ళు ప్రభు ఇస్తున్న పాటలే ఆదరణ అవుతాయి. ఆల్రెడీ శ్రమల్లో ఉన్నారు వాళ్ళకి, ఇప్పటికే మీ మాటల వల్ల ఆదరణ దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
చాలా ప్రత్యేకమైన వందనాలు. మరి నన్ను ప్రేమించి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు, ఏమన్నా మేము పొరపాటు తప్పుడు మాట్లాడితే మమ్మల్ని మన్నించండి. పరిశుద్ధాత్మ మీతో తప్పు మాట్లాడించడు, మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి తప్పు మాట్లాడించడు ఆయన కదండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అందరు కూడా నా గురించి ప్రార్థన చేయండి, మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. కొత్త కొత్త సాంగ్స్ వస్తుంటాయి, మీరు పంపించండి, షేర్ చేయండి, చాలా మంది పంపించండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది, ఎందుకంటే అరుదైన పాటలు చాలా మంది వింటే ఎక్కడ ఎవరు మారు మనసు పొందుతారో మనకు తెలియదు. దయచేసి మీ సర్కిల్లో అందరికి కూడా దయచేసి పంపించమని, వాటిని మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మీకు కొత్త నెక్స్ట్ కొత్త సాంగ్స్ వస్తున్నాయి, చాలా 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 బలమైనటువంటి పాటలు వస్తున్నాయి, అద్భుతమైన సాహిత్యంతో వస్తున్నాయి, అవి చాలా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్యులకి. చాలా మంది అంటే నేనంటే క్రైస్తవేతరులు కూడా ఆ పాటలు విని దేవుడి వైపు రావాలని కోరుతా ఉన్నాను. అలా ఉపయోగపడేటువంటి పాటలు రాయటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దయచేసి మీరు అందులో మెసేజ్ సాంగ్స్ అన్ని కూడా విని నేర్చుకొని మీరు పాడండి ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఆపర్చునిటీ. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ వి ఆనర్ యూ ఫాదర్ సార్ అండ్ వి రెస్పెక్ట్ యూ బికాస్ యూఆర్ డూయింగ్ గ్రేట్ మినిస్ట్రీ. చాలా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి వందనాలు, దేవుడికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని బట్టి దేవుడికి రాజ్యం ఇంకా కట్టబడరు గాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికి వందనాలు, గుడ్ నైట్. మరొక గంటలో ఈ వీడియో మనం మన లిరిక్ వర్క్ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో ఉంటుంది, అలాగే డిఫరెంట్ నా స్టేటస్ లో ఉంటుంది, తర్వాత చాలా గ్రూప్స్ లో వెళ్తుంది ఇది. కాబట్టి అందరిని మీరు ఎంకరేజ్, మీ పంపించిన లింక్ మీరు అందరికి ఫార్వర్డ్ చేయండి, మీ స్టేటస్ లో పెట్టండి. ప్రత్యేకంగా ఈ రోజుది మొత్తం 21 రోజుల్లో రెండే రెండు వీడియోలు చాలా టాప్ వీడియోస్ అని చెప్తున్నాం, ఒకటి అంశుమతి మేరీ గారిది మొన్న, మళ్ళీ ఈ రోజు మోహన్ జోనా గారిది. కనుక ఈ రెండు వీడియోస్ మిగతా అన్ని మీరు ఫార్వర్డ్ చేసినా లేకపోయినా పర్లేదు, కానీ ఈ రెండు వీడియోస్ మాత్రం తప్పకుండా మీరు అందరికి ఫార్వర్డ్ చేయండి. మాటి మాటికి ఫార్వర్డ్ చేస్తా ఉండేది, ఎందుకంటే అది చాలా మంది మారు మనసు పొందడానికి మరి ప్రభువులో బలపడడానికి ఉపయోగపడతాయి. ఓకే సార్, మోహన్ గారు థ్యాంక్ యూ. మీ మీ నంబరు రాజేష్ గారు నాకు తీసుకుంటాను, తీసుకొని మీకు ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే మళ్ళీ నాకు లేట్ అవుద్దేమో. జస్ట్ మీ నెంబర్ చెప్పేసారు సార్, రాసుకుంటాను, అందరు కూడా రాసుకుంటారు, చెప్పండి సార్. నా నెంబర్ 9010 9099 9 2362 2362. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో లింక్ మీకు పంపిస్తాను సార్, పంపించండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.